వరకు కదలేవో పుచ్చలేపేస్తా. డోంట్ వారీ, ఆ మాధవరావుని చంపడానికి నేను అరేంజ్మెంట్ చేశాను. హే, డబ్బిస్తే మా బావ ఎలాంటి ఏదో పని చేయడానికైనా రెడీ. హలో, వచ్చేసే తినేవాడి పేరు అన్నం మెతుకు మీద రాసి ఉంటుంది, కానీ మా బావ మాధవరావు చావు ఇసక లారీ టైర్ మీద రాసు. మా బావ కారు మెయిన్ రోడ్డు ఎక్కటమేంటి? మాధవరావు గారు 10 మందికి ఉపయోగపడే వ్యక్తి, దయచేసి ఇలాగే నన్ను కాపాడండి. డోంట్ వరీ, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, దేవుళ్ళు అంటే ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. నారాయణ 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 రావు గారు, ఘోరం జరిగిపోయిందండి. దేవుళ్ళంటే మాధవరావు గారు పోయి మనకు దురదృష్టం మిగిలిచ్చారు. ఏమిటో, ఆ మొదలస్ట ఇసుకలారి నన్ను గుద్దినా బాగుండేది. అవును, ఆయన ఇసుకలారి ఏ గుద్దిందని మీకెలా తెలుసు? అంటే ఎవరు చెప్పుకుంటుంటే విన్నాలండి. ఇంకెప్పుడు చెప్పుడు మాటలు వినకండి. My dad met with an accident. Don't worry, ma'am. Nothing will happen. Everything will be all right. God is great. God is great. Devudu nadu. Adivu alladivu Shri Hari Vasamu. Ayan kela undu, doctor? He is out of danger. But minimum 6 months bed rest theesukovali. Spinal cord baaga debbatindi. ఇంతకీ మీరు ఆయనకేమవుతారు? నేను ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్ని. ఇదేంట్రా, ఇసుకలారీతో గుద్దిచ్చినా గానీ నాడు చావలేదు. ఆయన టైం బాగుంది, నీ టైం బ్యాడ్. డాడీ, శవం కోసం దండలు తెచ్చేసా? శవం ఎక్కడా? శవం మెళ్ళ వేయాల్సిన దండలు నువ్వే చూసొచ్చావుట్రా. ఇంతకీ వాడెక్కడా? ప్లేస్ రిజర్వేషన్ కోసం శ్మశానానికి వెళ్ళాడు. నీకు శుభవార్త, ఆయన పోలేదు. ఎలా డాడీ, చాలా డబ్బులు వేచేసి దండలు కొన్నా? మీ నాన్నకి మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా. హలో, డాడీని చూడొచ్చా డాక్టర్? తప్పకుండా రామ్మా, రా. ఆగండి, మీరు ఒక్కరే వెళ్ళండి. ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి
మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ దిగి. టూ మచ్ కలిసిపోయి ఉంటావు. కరెక్ట్, లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. ముందు ఆఫీస్కి వెళ్ళి. ఆఫీస్ పని నేను చూసుకుంటాను, నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. నువ్వు కాలు కింద పెట్టుకుని ఉండడం కోసం నీ కోసం వీల్ చైర్ తీసుకొచ్చాను. దొరకలేదా? ముందు ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ అని ఇంటికి పంపించండి. రాత్రంతా వెరిఫై చేయాలి, చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు. నానా, నువ్వు మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి మ్యాటర్ మొత్తం చెడగొట్టేస్తావు. అనవసరంగా నా తీసుకు ఫైర్ తెప్పించా. నా ఎడంకను అదురుతుంది, నీకేమన్నా ఉద్యమం అనిపిస్తుంది? నీ ఎడంకను అదిరితే నాకే అవుద్దురా? సముద్రంలో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవటం లేదు. ఇలాంటి పిచ్చి పోకుడు వాళ్ళు నాకు బీపీ తెప్పించుకోక. ఏం పర్లేదు నాన్న, అద్దెకు తెచ్చి నీ వీల్చైర్ లో నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా. తుమ్కో మేరా బాస్ కరీంలాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు, నీ పిల్లలతో కాపురం చేయించాడు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మాధారం చంపలేకపోయావా బెవకు? మద్దర్లు మానవంగాలు మా అక్కకి ఇష్టం ఉండవండి, మా బావలా కాదు. వెరీ బ్యాడ్. సక్సేనా గారు, ఆ మాధవరావును చంపలేకపోయినా మంచాన పడిపోయాడు, లేవలేడు. ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే. అతనికి టెండర్ పెట్టేచా? ఈసారి ఫెయిల్ కాను. నాన్సెన్స్, నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను, చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి. దీనికి కారకులు ఎవరు? నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ టూ కి ఎలా వచ్చింది? సంబడి ఆన్సర్ మీ. ఏం ఆన్సర్ చేస్తారమ్మా? మనం టెండర్ లో కోట్ చేసిన అమౌంట్ బయట కంపెనీలకు లీక్ చేయడానికి మనలోనే కొందరు ఉన్నారు. ఐ విల్ నాట్ స్పేర్ ఎనీబడీ. మిస్టర్ నారాయణరావు, వన్ మినిట్. నీ కోసమేనయ్యా, ఎవరో బ్రీఫ్ కేస్ తో వచ్చింది. అమ్మాయి ఎవరో నాకు తెలియదండి. ఆహా, ఎవరో తెలియకుండానే మిస్టర్ నారాయణరావు అని పిలుస్తుందా? రూపదమ్మా. ఎవరు నువ్వు? నారాయణరావు గారు సక్సేనా గారు మీకు ఇదిమ్మన్నారు. నాకెందుకు ఇమ్మన్నారు? ఎనిస్ అంటే ఇంటి దగ్గర ఇచ్చినమ్మని ఉంటారు. పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది, దొరికిపోయావు. బ్యాడ్ టైం. ఏముంది అందులో? అందులో ఏముందో మీకు తెలియపోవచ్చు కానీ ఎవరైనా ఊహించవచ్చు. తెరవరా, అందులో ఏం లేకపోతే మంచిదే కదా. అమ్మో, ఇంత డబ్బే? ఈ డబ్బేంటి? ఓ సోస్, మరీ అంత డ్రామా ఆడబోక నారాయణరావు. టెండర్ లీక్ చేసినందుకు ఆ సక్సేనా పంపించిన బహుమానమే కదా ఇది. మర్యాదగా మాట్లాడండి. కడుపుకు అన్నం తింటున్నావా, కరెన్సీ తింటున్నావా? మాధవరావు గారంటే తిరసకి తండ్రి అయినా మనకు దేవుడయ్యా. అలాంటి దేవుడు లాంటి తండ్రిని మోసం చేస్తే తిరస తట్టుకోగలదా? మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన పిక పట్టుకున్నావు. చిచ్చయ్యి, ఆ భగవంతుడు నిన్ను క్షమించరా? తిరస మాత్రం నిన్ను క్షమించదు. వీళ్ళ నమ్ముదమ్మా. ఎవరిని నమ్మాలో నాకు తెలుసు, కళ్ళ ముందు జరిగింది చూసాంగా. అది కదమ్మా. యూర్ అవుట్ ఆఫ్ సర్వీస్. ఇమీడియట్ గా మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి. ఎందుకమ్మా? మా అబ్బాయిలు ఉన్నారుగా. నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే, ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నెల్లూరు నాయుడమ్మని నరుకుతా అంటే? అవును, బస్ 8 9 కావస్తుంది, నువ్వు టైం మెయింటైన్ చేయవా? చేయని మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మనీయమ్మ, ఈడ చేతులు పడిపోను. దొంగ దొంగ, అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకోదు. ఏమయ్యా అడు చూస్తున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. Hey!
జనార్దన్ ఫటాఫట్ ఇదిగో పిన్ని నికల్సు థాంక్స్ నువ్వేం దొంగరా బాబు ఇలా దొరికిపోయావు ఏయ్ డెమోన్స్ట్రేషన్ కోసం మనోడు అరంగే నకిలీ దొంగడు దొరకం చేస్తాడా ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్ సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్ యా దెబ్బకింత రేట్ ఏమైనా ఉందా మీ యూనియన్ లోనే సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్ అయితే గుల్గే చేస్తాం బాబు శభాష్ రాజ్ యువరాజ్ మన కాలనీకే హీరో సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు అన్నమాట రోజు మనం పేపర్ లో చూస్తూనే ఉన్నాం మీరు స్టైల్ గా మెళ్ళో చైల్లో వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగడు వచ్చి చైల్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు నా చైన్ తీసుకెళ్లాడు అని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేజ్ చూపించాడన్న మాట దీని వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి రాతకాని మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని సరిగ్గా చెప్పావు చెప్పాడు కదా ఒకసారి చూపించవా చూపి అన్నా రాజు చూపి క్లియర్ గా ఎన్నో ఏళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేశారా గోపాలరావు వాళ్ళు నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధ లేదు కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారి అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నాడు మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారిని అడిగే లోపలే ఆ నుంచి పనిచేశాడు నాన్న నువ్వేం వరి అవ్వకు నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను ఆ గోపాలరావు అండ్ బ్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను నథింగ్ డూయింగ్ ఈ ఫ్లైఓవర్ టెండర్ మన కంపెనీకి వచ్చి తీరాలి ఇంపాసిబుల్ అమ్మా నాన్నగారు ఏమో లంచాలంటే మండిపడతారు ఆ సక్సేనా కూడా ఆఫీసర్ని కోట్లతో కొనేస్తాడు వాడు బ్లడ్ సక్కర్ అమ్మా ఆడు టెండర్ల కోసం బ్లండర్లు చేస్తాడమ్మా ఆ రాక్షసులతో పెట్టుకోద్దమ్మా అసలే ఆడపిల్ల స్టాప్ ఇట్ హలో 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 లేడీస్ ఆర్ ద లేటెస్ట్ ల్యాప్టాప్స్ ఆఫ్ ద మిలేనియం ఎక్స్క్యూజ్ మీ మేడం ద గ్రేట్ ఇందిరాగాంధీ సోనియా గాంధీ జయలలిత కల్పన చావ్లా కరణం మల్లేశ్వరి సానియా మిర్జా వాళ్ళకంటే ఇంచ్ ఇంచ్ కూడా తక్కువ కాదు ఈ మేడం త్రిష అసలు ఎవరయ్యా నువ్వు నేనెవరో కాదు ముందు ఈవిడెవరో తెలుసుకోండి ఫారెన్ లో చదువుకుంది బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్ ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ క్వాలిటీస్ కి జిరాక్స్ మోడీ జిరాక్స్ అండర్స్టాండ్ లుక్ మిస్టర్ ముందు వీళ్ళను లుక్ చేసి ఐ విల్ లుక్ ఎట్ హలో దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ లేడీస్ ని మీరే కాదు ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తనదన్ ఫటాఫట్ మేడం మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది ఇచ్చి చూడండి ఇరగొట్టి చూపిస్తా నాకు కావాల్సింది మాటల మనిషి కాదు చేతల మనిషి నేనేం చేయగలను చూస్తే తెలీదు చేశాకే తెలుస్తుంది ఓకే అట్ ఎనీ కాస్ట్ ఆ టెండర్ మీకు వచ్చేలా నేను చేస్తాను నేను చెప్పినట్టు మీరు చేస్తారా ష్యూర్ ఆ టెండర్ నాకు రావాలి అందుకు ఏమైనా చేస్తాను ఏం చెయ్యమన్నా చేస్తారా ఏం చెయ్యమన్నా చేస్తాను అయితే ఆ గదిలోకి వెళ్దాం పదండి అసహ్యంగా గదిలోకి వెళ్తే మేడం బిజినెస్ సీక్రెట్స్ ఈ బిల్లు పెత్తరి కాలం ఉంది ఎందుకు యూర్ రైట్ కమ్ ఇన్ చీ 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 తా కాబోయే బారులు వాడు గదిలోకు అని తీసుకెళ్తుంటే చూస్తూ ఉంటుంటా ఆ లాక్ వెళ్తున్న మీతో ఏం చేస్తున్నారు ఇవి ఎక్కడ ఛార్జ్ ఇచ్చాడు ఆడే లాక్కుపోతే అసలు ఫాదర్ వా బ్రోకర్ వా చనర్ మీ మేడం మనం మీ టెండర్ వేసి ఎన్ని రోజులు అయింది నెల దాటింది ఓ నెల దాటిందా నెల దాటింది నెల తప్పింది కాకులకేస్తే కళ జీకలకేస్తే జిల గువ్వలకేస్తే గుల గాలం వేస్తే గలగల తనదన్ ఫటాఫట్ డౌటే లేదు మనకు బిడ్డ పుట్టే తీరుతుంది మనకి బిడ్డ ఏంటి ఓ మీరు ఫారెన్ రిటర్న్ కదూ అందుకే మీకు ఇది అర్థం కాలేదు ఇది మా అమ్మమ్మ నేర్పిన కాకా మంత్రం ఏదైనా మనసులో అనుకునే ఈ మంత్రాన్ని జపిస్తే ఆ జరగబోయే దాన్ని అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది ఒక్క ఫ్లాష్ తో మన పని పోతుంది మేడం హలో బాబ్జీ ఫోన్ పెట్టే లోపు వచ్చే నేను వచ్చాను ఫోన్ పెట్టేచ్చరా హే హూస్ దిస్ ద గ్రేట్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఏం కనిపించిందిరా ఏడుస్తున్నావు ఏం కనిపించలేదని ఏడుస్తున్నాడు అది కాదే లోపల వాళ్ళిద్దరు జగల్ మెచ్చింగల్ డిస్టర్బ్ చేయకుండా చూడే ఆరాడే ఓ పోజే ఉండే క్లోజ్ ఉండే ఇద్దరు కానీరా ఏ స్టాప్ ఇట్ వాట్ ఆర్ దీస్ ఫోటోగ్రాఫ్స్ ఫర్ మేడం టెండర్ మనకు రావాలి కదా జస్ట్ వన్ ఫ్లాష్ ప్లీజ్ ఓకే ఓకే కమ్ ఆన్ చేయండి అయిపోయింది నెక్స్ట్ కమ్ ఆన్ మేడం కమ్ కమ్ ఏ వాట్ ఇస్ దిస్ టెండర్ మనకు రావాలి కదా చూడండి హే వన్ మినిట్ అలాగే స్మైల్ ఎక్సలెంట్ ఇప్పా ఓ అయిపో పోయి పిచ్చికి పోతాంది అవ్వో అలా బిస్కెత్తాడు ఏంటి నానా డాబాల దగ్గర పిండి పిసుకుతారే అలా పిసుకుతున్నాడు అబ్బాయి
మేడం కూర్చోండి కూర్చోని చెప్తాను. ఇప్పుడు ఉంగరం పోతే వెతుకుంటున్నా ఉంగరం ఉంగరం. ఎంత ఎత్తికినా పోయిందో తిరిగి రాదు బాబు. హలో, గాలి వల్ల వచ్చి వడగాల్లో వెళ్ళిపోతున్నావు, ఎవరయ్యా నువ్వు? నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. అదేదో తొందరగా చెప్పాయా బాబు, పని అయిపోద్ది. నారాయణ నారాయణ. ఈ నారాయణకి అర్థం ఏంట్రే బావా? నువ్వు నారాయణ నారాయణ ఏమో. గట్టిగా పట్టుకోరాయ్. ఏంట్రా మొత్తం మీద మేడమ్మను బలే కాకా పట్టేశావు. కాకా కాకా ఏంట్రా? అదేరా, అమ్మాయి అందంగా ఉంది, అది కాక ఆస్తి బాగా ఉంది, అంతేకాక నువ్వు అమ్మాయిని కష్టపిస్తా నొక్కేశావు, అది కాక చేయాపరా. కెమెరాలను చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాక. లక్ష్మి కన్స్ట్రక్షన్స్ తప్ప మనకెవరు అడ్డు లేదు. నమస్కారం అయ్యజీ, ద గ్రేట్ లక్ష్మీ కన్స్ట్రక్షన్ కంపెనీ కా ఎండి. యంగ్ లడ్కి హై జీ, ఆప్కా కంపెనీ కా ఫ్యూచర్ క్యా హోతా హై జీ? ఫ్యూచర్ యంగ్స్టర్స్ కా హై జీ. ఏ చోటీ, తుమ్ చిన్న చాపా హై జీ, మాలాంటి పెద్ద చాపాతో పెట్టుకోవద్దు హై జీ. గాలం వేస్తే ఎంత పెద్ద చాపైనా అవుటే జీ. అరే, బెగ్గర్ లాంటి ఆఫీసర్స్ ని డబ్బులతో కొనిసాను హై జీ. ఇక నీ కంపెనీకి వచ్చేది డబ్బులు కాదు జబ్బులే జీ. త్రిషాజీ, బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్. టెండర్ మనకి రాలేదు, సక్సేనా గారికి వచ్చింది. అని ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను. టెండర్ మనకే వచ్చింది. ఇదేంటండి ఇలా జరిగింది? గోపాలరావు, ఆ ఆఫీసర్ కి నిన్న పొద్దున మనీ ఇచ్చాం కదా. నిన్న పొద్దున మనం లంచం ఇచ్చాము, అదే ఆఫీసర్ నిన్న సాయంకాలం రిటైర్ అయిపోయాడు. ఈ రాజుగాడు మనకంటే ముదురులో ఉన్నాడండి. టెండర్ తన్నుకుపోయాడు. నాకు ఎందుకో తృష్ణ కూడా తన్నుకుపోతాడు అనిపిస్తుంది. నోరు మూసి సిక్కును పట్టి ఆ పన్ను చేయి. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యు నో. అవును, టెండర్ సక్సేనాకి కాకుండా మనకి ఎలా వచ్చింది చెప్పు. అది చెప్తే అర్థం కాదు జీ, చూపించాలి జీ. చూడండి ఇది, చూడండి ఇది, చూడండి జీ, ఇది సూపర్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇన్ దిస్ మోడర్న్ బిజినెస్ వరల్డ్, వాట్ డు యు నో ఇస్ నాట్ ద క్రైటీరియా, హూమ్ డు యు నో ఇస్ ద క్రైటీరియా. దిస్ ఇస్ ద లేటెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. బాబు, ఇక్కడ వేలు ముద్రల బ్యాచ్ కొంచెం తెలుగులో. ఓకే, అలాగే. ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు, మనకి ఎవరు తెలుసు అనేదే ముఖ్యం. సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్. తనార్దన్ ఫటాఫట్. అమ్మా, నువ్వు మొన్ననే కదా వచ్చావు, మరి ఇంతమంది ఎప్పుడు కలిసావు, వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు? దిగలా, దింపా. మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరామ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి. అభేదం కాదయ్యా, ఇదంతా మోసం, దగ్గ, కుట్ర. తెలుగులో అలా అంటారా, ఇంగ్లీష్ లో గ్రాఫే అంటారా? బాబు రాజు, ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. నువ్విలా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు. నాకు నచ్చలేదు. మిస్టర్ రాజ్, రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్. థ్యాంక్ యూ మేడం. అమ్మాయి అమ్మాయి, అలా ముక్కు మొఖం తెలియని వాడిని జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మా. కంగ్రాచులేషన్స్. అదేంటమ్మా, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావు, పట్టించుకోకుండా వెళ్ళిపోతేంట్రా? నేనే పట్టించుకోను. ఇప్పుడు మాటల్నే పట్టించుకోలేదు, స్లోగా మిమ్మల్నే పట్టించుకోదు. ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం బూస్ట్. ఈ ఫోటో చూడండి. నేను అనుకున్నా మీరు కంగారు పడతారండి. ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్. ఈ ఫోటో చూడండి, చాచా నీతో చర్చలు. ఇది చూడు, మదర్దరిస్సాతో మంతనాలు. ఇది చూడండి, హమారే రాజీవ్ గాంధీ సాబ్సే రాజకీయ చర్చలు హోతా హై. ఈ మతిపోయే ఫోటో ఇది చూడు, అన్నగారు నందమూరి తారక రామారావు గారితో మంతనాలు. వాట్ ఫాదర్ హవీస్ మై థాట్స్. ఇవే ఫోటోలు త్రిషా ఉషాకు చూపిస్తే. నువ్వు పుట్టక ముందే పోయిన వాళ్ళతో దిగిన ఫోటోలు చూసి అని కాండ్రించి మొఖాన్ని ఉమ్మేస్తాడు. ఉమ్మేస్తే ఖర్చు పట్టుకెళ్తాడులే. ఆగాడు ఎక్కడ? అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు. ఇళ్ళెక్కడ దొరికారా బామ్మర్ది? దొరికారా?
అక్క పుట్టారన్నా? గోవింద్ గోవింద్ ఆయన పుట్టారా? మేము పుట్టామా దొరికామా? ఏంటి బా, ఆ నారాయణరావు గారి అడ్డు తొలగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారు దిగాడరా? అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలరా? నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది, ఇంకా తేల్చుకోవడం ఎప్పుడు? ఒక్కసారి పైకి చూడరా. చూశాను. అరే నీకు ఇప్పుడు ఒక థ్రిల్ అయ్యే సీన్ చూపించను. సీనా? ఏంటది? త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు, అతని మీదకి ముందు ఇసుక పడుతుంది, ఆ తర్వాత ఇంటి కింద పడతాయి, ఆ తర్వాత పెద్ద బుట్ట. నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. డౌట్సా? yes. నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు. ఏంటి అంత మాట అనేసారు? సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను, ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను, అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా. నో ఎక్స్‌ప్లనేషన్స్. వాట్ ఇస్ యువర్ ఏజ్? వాట్? నీ వయసు ఎంత? వయసు? నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలీదా? అర్థం కావట్లేదు, డీటెయిల్ గా చెప్తే. నేనేది చెప్పను, చేసి చూపిస్తాను. కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది? నెల దాటింది. ఆ నెల దాటిందా? నెమ్మళ్ళకేస్తే నెల, కంగారు కేస్తే కళ, వయసుకు వేస్తే వల, తలుపులు వేస్తే తలతల. డౌటే లేదు, లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే. లవ్ బిడ్డ? అవును, లవ్ బిడ్డే. నాకు పుట్టింది, నీకు పుట్టలేదా? ధనాధన్ ఫటాఫట్. నాకు పుట్టినట్టే కదా. డాడీ ఎలా ఉన్నారు? హీస్ ఆల్ రైట్. అవును, ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగింది? నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది? ఇదిగో. వావ్, ఇట్స్ సో లవ్లీ. ఏంటి ఇది, నువ్వు గెలుచుకున్న మెడల్ కదా? గెలుపు నాదైనా, మెడల్ నీదే. హౌ స్వీట్. కమ్ ఆన్, లెట్స్ గో. థ్యాంక్ యూ అమ్మా. కంగ్రాట్స్ అమ్మా ఉష, మొత్తం మీద అనుకున్నది సాధించావు. థ్యాంక్ యూ డాడ్. హౌ యూ ఫీలింగ్ నౌ? ఫైన్, థ్యాంక్ యూ రా. డాడ్, డాక్టర్ నీకు 6 మంత్స్ రెస్ట్ చెప్పారు. అవునమ్మా. అమ్మా ఉష, ఆఫీస్ వర్క్ అంతా త్రిష మీదే పడిపోయిందమ్మా. ఏం పర్వాలేదు డాడ్, రాజు ఉన్నాడని చెప్పాను కదా. అమ్మా త్రిష, ఆ సక్సెస్ అయిన గ్రూప్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. అంత రాజ్ చూసుకుంటాడు, డోంట్ వరీ డాడీ. బ్యూటిఫుల్ వ్యూ, ఈ ఆఫీస్ రూమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది త్రిష. కమ్ ఆన్, రియల్లీ బ్యూటిఫుల్. కూర్చో కూర్చో, ఈ చైర్ లో కూర్చో. నో 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 నో, ఈ చైర్ నీది, నువ్వే కూర్చోవాలి. నీకు నాకు మధ్య నీది నాది అని తేడాలేంటి? ఇంటి దగ్గర ఏదైనా ఇద్దరిది కావచ్చు, కానీ ఆఫీస్ లో మాత్రం నువ్వే బాస్. బిజినెస్ చూసుకునేది నువ్వు, ఈ చైర్ లో కూర్చోవాల్సింది నువ్వే. ఓకే ఓకే, నువ్వు పనులు చూసుకో, నేను నా ఫ్రెండ్స్ ని కలిసి ఇంటికి వస్తా. అదేంటి, ఇంటికి వెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావు అనుకున్నా? కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా. హే
పిల్లలు గిప్పు నేను రాజుగాను తెలంగాణ గుండగాన్ని. ఇలా మన ప్రోగ్రామ్ యాదుంది కదా, గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండగాన్లకు వస్తా, నిన్ను కిడ్నాప్ చేస్తా, గప్పుడు మీరేం చెయ్యాలి, గా మట్టిని తీసిన కళ్ళలో కొట్టాలి. రెడీయా? ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ అవుదని గిరొక్క చెప్పు, గా కారెక్కినకనికి పొగరెక్కిందా లేక పొగరెక్కినక కారెక్కినవాస్కల్ గట్లనే. నువ్వేగా రాసుకెళ్ళమన్నావు, అందుకే రాసుకెళ్ళినా. నిన్ను నా సిస్టర్తో చెప్పానంటే సిస్టరా డస్టరా చెప్పుకోబోవే, మనతో పెట్టుకుంటేలే టాప్ టాప్ లేస్తది, నీది నీ సిస్టర్ది. చల్ చల్ నా సైకిల్ కుదినావు, 500 పెనాల్టీ కట్టు, తీచల్ నికాల్. పెనాల్టీయా? ఇదేంటి కొత్త టెక్నికా? నీ టెక్ నిక్కు దింపడానికి టెక్నిక్ల దాకందుకే డొక్కుదానా. నా 500 తీసుకున్నా, ఇదిగో నీ పర్సు. దుకాణం బంద్. మాట్లాడు దశ, నన్ను అంటే పర్వాలేదు, నిన్ను సిస్టరా డస్టరా అన్నాడు. నాది నీది మన కార్తీక్ టాప్ లేపేస్తాడంట. మధ్యలో నా టాప్ ఎందుకు లేపుతాడట? ఓకే లేపితే లేపుతాడు, నాకేం బాధ లేదు. నన్నందుకు కాదు ఉషా, నిన్నందుకు. రాజ్ కు కబర్ చేశాను, కాసేపట్లో వస్తాడు. రాణి తనతో చెప్పి నిన్ను అల్లర్ చేసిన వాడికి అట్లు పోయిస్తాను. మర్యాద కూడా నువ్వు ఉషా, నువ్వు పొరపాటు పడుంటావు. అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటు అంటా పెట్టమ్మా. అసలు వీడు ఆఫీస్ లో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది, వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని. మీ అనుమానం నిజమే అంకుల్, వీడు మాయగాడు. మాయకు రాలైన మా సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు. చూడు 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 చూడు, మొహం అటు తిప్పేసుకున్నాడు. వీడు చాప కింద నీరులా చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు. నీటైపే త్రిష, వీడిని అరెస్ట్ చేస్తావా లేదా? ఇంకా ఎన్నాళ్ళరా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు. ఆ నిజాన్ని బయటికి కక్కే రా, కక్కే. ఏమి సమరా? నీకో తమ్ముడున్నాడనే ఘోర కఠోర నిజాన్ని అందరికీ చెప్పేరా? తమ్ముడా? ఆఫ్టర్ ఆల్ అబ్బాయి సుమాగడ్ కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకరా, నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా. నువ్వు ఈ రోజున నాపలేవు, నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికి. మేడం మీకు విషయం తెలుసా, అప్పుడు మీ కారు ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు బాలు. అవును మేడం, ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు. ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను. రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగిటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటోళ్ళు. అంటే డబుల్ యాక్షన్ అన్నమాట. మీకు చాలా అర్థమైంది. అదొకటి అర్థమైంది మేడం. కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా? మామూలుగా చూసాను గానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు. అక్కడ మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది. పాపం రాజు కళ్ళు చూడండి, తేనె రంగులో ఎంత బాగున్నాయో. ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నీలం కళ్ళు. రాజ్ ఇదంతా నిజమేనా? కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది? మా రాజు కూడా సేమ్ అదే టైప్. ఎప్పుడో పాతికేళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు. రే మామా ఏం చేస్తున్నావురా? నువ్వు నోర్మి, నేనేదో ఫ్లోలో స్టోరీ చెప్తున్నాను, దయచేసి కోఆపరేట్ చేయి. చరిత్ర పుటల్లో మరుగున పడ్డ చేతు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను. ఇప్పుడు నువ్వు అలా పదమ్మా. ఇప్పుడు ఈడీళ్ళ నాన్న అనుకో, నువ్వు వీడి భార్య అనుకో.
భార్య అనుకోవమ్మ మాట వరుసకే మీరిద్దరు కలిసి కాపురం చేశారు దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది కడుపు ఆ మాట వరుస అనుకోవమ్మ కడుపు వచ్చిందా ఇంకా ఎక్కడ ఎందుకుంటావు పుట్టింటి డెలివరీకి వెళ్ళిపోతావు కదా ఎల్పి 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 నువ్వు ఇప్పుడు ఈ నాన్న ఎలా ఒంటరి పక్షల మిగిలిపోయాడు కరెక్ట్ గా అదే టైం లో వీళ్ళ ఇంటికి పని మనిషి వచ్చింది పని మనిషి ఆ మాట వరుస అనుకోవమ్మ ఆ రోజు రాత్రి దడే అని శబ్దం ఉరుములు మెరుపులు పెద్ద భారీ వర్షం ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది ఆమె అందసందాలు నీ నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు ఇంకేముంది చూపులు చూపులు కలిసినాయి యవనం కాటేసింది తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు ఆ పని మనిషి కడుపొచ్చింది ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లికళ్ళ బాలు ఇంటి లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్న ఈ తేనెకళ్ళ రాజు మొత్తం నిజాక నమ్మనంటేంట్రా నాకు వదిలేరా నేను చూసుకుంటాగా ఎంత గొప్పగా కదల్లేవురా అదేదో సినిమాలో రావు గోపాలరావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేమేమన్నా ఎన్ని పప్పలం అనుకున్నావా ఈళ్లాగా ఇంకొకటి పుట్టాడంట అది మేము నమ్మాలంట అమ్మా ఇది చెప్పేదంత అబద్ధం నువ్వు నమ్మద్దు ఇది ఒక కట్టు కథ కట్టు కదా ఎస్ నా జీవితం కట్టు కదా ఎస్ నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా ఏమడతాడు అసలు మా వాడేమన్నాడు నేను ఎవరికి పుట్టానన్నాడు మీ అమ్మకి మరి మా బాలు ఎవరికి పుట్టాడు పని మనిషికి ఏ పరిస్థితుల్లో ఉరుములు మెరుపులు వర్షపు రాత్రి కళ్ళు బాగా తెరిచూడు నావి పిల్లికల్లా తేనెకల్లా తేనెకళ్ళు ఆ బాలుగాడివి పిల్లికళ్ళు నేనా సాఫ్ట్ ఫెలో ఆ బాలుగాడు రఫ్ ఫెలో బావస్ బీడొద్దు అమ్మర్దైన నాపద్దు వీడు అడిగే బోడి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకున్నావా ఆ పేమెంట్ అడుగు అడుగు నా పేరు రాజ్ వాడి పేరేంటి బాలు నేను బాలు ఏ పొలకలతో పుట్టావు ఒకే నెగటివ్ నుంచి తీసిన రెండు వేరు వేరు ఫోటోల్లాగా పుట్టారు దట్స్ ఆల్ దట్స్ ఆల్ అన్ని విషయాలు నువ్వే ఒప్పుకొని మళ్ళీ కట్టు కదంటావే అది నోరా మూసి మురిక్కాలువా కోర్టులో లాయర్ లాగా వాడు ఏమన్నాడు అంటే నాకు తెలిసి చెప్పారు అంతేగాని ఇది ఒప్పుకోడు కాదు ఒప్పుకోడు కాదు ఒప్పుకోడు కాదు ఆల్రెడీ ఒప్పేసుకున్నావు 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 అమ్మవాడు పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా కుచ్చి కుచ్చి బాధ పెట్టడం మనుషులు చేసే పని కాదు ఇది కాదు కదా రాజ్ ఐమ్ సారీ నీకు బాలోని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వీళ్ళు పొరపాటుగా మాట్లాడినందుకు సారీ వెరీ వెరీ సారీ ఇట్స్ ఓకే ధనాజన్ ఫటాఫట్ రాజ్ చూడండి తన కఠోరమైన ఫ్లాష్ బ్యాక్ నే మీ అందరి ముందు బట్టబయలు చేసినందుకు బరువెక్కిన గుండెలతో మా వాడు బజార్లోకి వెళ్ళిపోతున్నాడు ఒరే రాజ్ ఆగరా నన్ను కూడా డ్రాప్ చేయరా ఇప్పుడేమంటావు ఉషా ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లా ఉన్నట్టు లేవు ఓకే ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు 10:45 నౌ టెల్ మీ నా వాచ్ ఏ కంపెనీది ఏ కంపెనీదా ఇంకోసారి చూపించు చెప్తా కరెక్ట్ ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు అలాగే బాలుని నువ్వు కోపంతో చూసావు కానీ అతని కళ్ళు తేనే కళ్ళ పిల్లి కళ్ళ అని గమనించలేదు దట్స్ ఆల్ మై సిస్టర్ ఇందాక నుంచి నీ కథలు కిటికీలోని చూస్తూనే ఉన్నాను రా రే నిజం చెప్పు బాలు అనేవాడు ఇంకోడు ఉన్నాడా ఉంటే ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు అంటే ఉండకపోతే ఉండకపోయి ఉండొచ్చా ఆ ఉండపోతే ఉండపోవచ్చు అసలు ఉన్నట్ట లేనట్ట ఉండి లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా ఆడు ఉన్నాడు అనిపిస్తే నువ్వు వచ్చినాతో చెప్పు లేడనిపిస్తే నువ్వు వచ్చినాతో చెప్పు నేను కూడా తెలుసుకుంటా ఇంతకీ ఆడేం చెప్పాడ్రా ఆడి తెలియదంట మనకు తెలిస్తే చెప్పమంటున్నాడు ఆడికే తెలియదు మనకేం తెలుస్తుంది నువ్వు పంజి నీకు తెలుసు నా చెప్పు ఎప్పటికైనా ఒప్పుకుంటావా నాది బ్రెయిన్ ఆఫ్ నాంద్రా అని కరెక్ట్ టైమ్ లో నీలాంటోడు ఇంకోడున్నాడని చెప్పి నిన్ను బయట పడేసినందుకు పార్టీ ఇచ్చుకోవాలమ్మా అలాగేనమ్మా అక్కడ బాటిల్ కూడా రెడీగా ఉందమ్మా అదిగో ఎక్కడమ్మా ఇదేం పార్టీరా నీ అబ్బ పార్టీ అంట లేని క్యారెక్టర్ ని సృష్టించావు రేపు ఎప్పుడన్నా సిస్టర్స్ ఆ రెండో వాడిని తీసుకురా అన్నారనుకో ఏం చేస్తారా ఎంత మంచి డౌట్ నీకు ఎలా వచ్చిందిరా నోర్మై ఒకడు తేనెకల్లంట ఇంకొకడు పిల్లికల్లంట పబ్జీ నాకు అర్జెంట్ గా పిల్లికళ్ళు కావాలి విడిగా కళ్ళు దొరకరా పిల్లితో సహా కొనాలి నాకు కాంటాక్ట్ లెన్స్ కావాలి అలాగే సక్సేనా గారా మా బావ బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు మా బావ బాత్రూమ్ లో ఉన్నాడండి ఎందుకంటారా ఈ రాజు వచ్చినప్పటి నుంచి మా బావ ఎక్కువగా బాత్రూమ్ లోనే గడుపుతున్నాడండి ఓకే సార్ ఈ సక్సేనా గారికి ఏం పర్లేదురా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాడు కొంచెం చూసుకుని మాట్లాడు బా అందుకే ఎరక చూసి మాట్లాడుతున్నారా ఆయన ఫోన్ చేసాడంటే ఏదో బాంబేడి అని ఉంటుంది ఏంటి ఆడుకోడు బాంబేసేది ఆయన ఎత్తే నేనే బాంబేస్తాను దరిద్రం వదిలిపోద్ది
మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు బామ్మర్దిని బామ్మర్దిని బాత్రూమ్ లో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ కర్తా హై ఊపర్ సే నన్నే తిడతా హై ఏయ్ తుమారా కీమా బనా దూంగా మై మన పెళ్ళా టైంకి వచ్చింది నువ్వు బతికిపోయావు కృష్ణ కృష్ణ అంటాడు తెలుగు రాగే మన పెళ్ళం అన్నాడట గోపాల్ రావు బొంబాయి సే కరీం లాలా సాహబ్ కా ఫోన్ ఆయా హై చోడవరం ప్రాజెక్ట్ కోసం వేరే ఎవరు టెండర్ వేయకుండా చూడమని చెప్పారు ముఖ్యంగా త్రిష వాళ్ళ కంపెనీ సక్సేనా సాహబ్ మీరు వరీ అవ్వద్దు మై ప్లాన్ బోల్తా హై త్రిష కి ఉషా అంటే ప్రాణం హై ఉషని హమ్ కిడ్నాప్ కర్తా హై చోడవరం ప్రాజెక్ట్ టెండర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఉషని చంపేస్తామని వార్నింగ్ దేతా హై కతమ హై ఐసా ప్లాన్ బామ్మర్ది ఉషా కిడ్నాప్ కి ఏర్పాటు చేసే చేస్తాను గాని నాకు డౌట్ కిడ్నాప్ కేసుకి శిక్ష 10 ఏళ్ళ 7 ఏళ్ళ ఏయ్ బాబ్జీ ఎలా ఉన్నాయిరా ఈ పిల్లికళ్ళు అచ్చం బాలుగాళ్ళ ఉన్నారా నేనే కదరా బాలుని ఒరేయ్ నాకు డౌట్ ఇప్పుడు సడన్ గా రాజుగారు వస్తే నేనే కదరా రాజని బాలుని ఓ నిజమా రాయ్ రే అదిగో వసొచ్చేస్తుంది ఇప్పుడు మనం అర్జెంట్ బొమ్మోయ్ కథ నువ్వు వెళ్ళావు ఇక బాలుల యాక్టింగ్ గిర్రగా తీస్తాను చూడు గుద్దుడు తప్ప ఇంకో పని లేదా ఆ పని మనిషికి పుట్టిన పెట్టే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లి కళ్ళ బాలు ముందు కళ్ళ చూడతి నేందియా ముందు తీ చెత్త నీ కళ్ళు లేవా ఏం భయపడినావా గీ పిల్లి కళ్ళు చూసి నాకేం భయం లేదు నువ్వు మాత్రం రాజులాగే ఉన్నావు ఆన్లెక్క నేను లేను నా లెక్కే ఆడుండు ఇగో జర చూసుకుంటావో లేకుంటే ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్ ఏంటంటే ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్ ఓ పోరి మళ్ళెప్పుడు వస్తావు గుద్దనికి చూడరా భగవంతుడు సోయాన నీకోసం వాళ్ళందరినీ పంపించాడు ఎల్లు వాళ్ళందరినీ ఇరగొట్టి దంచుకొట్టి వంచుకోటంతే నిన్ను చూసి ఉస భయపడి పోవాలంతే గుడ్ షాట్ యా సమయానికి వచ్చి షేవ్ చేస్తాం మళ్ళా నువ్వు వచ్చి డాష్ కొట్టి గది లేదా గిది లేదా అన్నాం అనుకో ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్ ఎలా ఎలా
खेल खत्म दुकान बंद इंकोक सारी अनुभव ओ एक्टिंग जरा देखवे तुंदी हां सॉरी बालू बालू ना पेर नेगेटिव लेल्सु आदि ओ गी गुटले गाडी చెప్పిండా अरे ओ నువ్వు మా అన్నకు చెంచగానే విలే ఆంత చెప్పు సూట్లు బూట్లు వేసుకొని పెద్ద పెద్ద కంపెనీలు పని చేయడం కాదు మనిషి అన్నంక దిల్ ఉండాలి దిల్ ఎల్లంత చెప్పు మేడం ఎలా ఉన్నాడు మా పిల్లకళ్ళ బాలు పిల్లకళ్ళు ఎలకకళ్ళు అన్నావంటే నీ కళ్ళు పిక్ నా యాక్షన్ హీరోలా ఉన్నాడు ఆహా మరి బాలు లేడన్నారు కదా అందుకే మొత్తం ఈ క్యాసెట్ లో రికార్డ్ చేశాను తీసుకెళ్ళి మీ బంధుమిత్ర సపరి వారు అందరూ తిలకించండి వచ్చి ఒక్కొక్క షాప్ కి ఒక్కొక్కడు అవుట్ హేల్ కత్తం దుకాన్ బంద్ ఏ షాట్ కి బాలు కొట్టిన షాప్ కి బాలు ఒరే పోసని గురించి ఆలోచిస్తున్నావా పచ్చి గూండాలాగా ఫైట్ చేశాక ఏ పిచ్చి పిల్ల కూడా ఆలోచించదురా అవునరా నువ్వు రౌడీలకే రౌడీలా ఫైట్ చేసి ఒసన బలే భయపెట్టేశావురా బయట మాత్రం చాలా రఫ్ గా కనిపిస్తాడే కానీ మనసు మాత్రం చాలా మంచిది లేకపోతే నన్ను ఎందుకు సేవ్ చేస్తాడు ఎవరు బాలు ఓ బాలు ఒకవేళ ఒస మళ్ళీ నీ ఫైట్ చూడాలనుకుంటే చచ్చానని చెప్పరా నువ్వు క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ఇవాల్టితో క్లోజ్ యా పని మనిషి కొడుకైనంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా ఆయన ఇద్దరికి తండ్రి ఒకడేగా ఎవరి గురించే బాలు బాలు ఇంకి వాళ్ళ నుంచి మనకి ఏ కష్టాలు లేవురా ఆల్ హ్యాపీస్ యస్ ఇదిగో బాలు బాలు కదే ఇవి పాలు హాయ్ మై డియర్ స్టాఫ్ స్వీట్స్ తినండి ఈ రోజు చాలా శుభదినం థాంక్యూ ఏం సార్ మీ బర్త్డేనా ఉషా అనే అమ్మాయి నేను క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ని అసహ్యం చేసుకుని రోజు ఉషా నీ మొహం చూస్తుంటే రౌడీ బాలు గారిని బాగా అసహ్యం చేసుకున్నట్టు తెలిసిపోతుంది ఆయన లైఫ్ లో చూడకూడదు అనుకుంటున్నావు కదా బాలు గారు ఎక్కడ బాలు గారా ఏ ఆడుతా ఏంటి పని షటప్ ఇంకొకసారి ఆయన వాడు వీడు అంటే ఊరుకునేది లేదు ఉషా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంటే ఈ ఫ్లవర్ ఈ కవర్ బాలుగారికి ఇవ్వాలి ఇందులో నా హృదయం ఉంది జాగ్రత్త ఆఖరికి ఇలాంటి పనులు చేయడానికి నేను పుట్టింది అంతే కాదు లెటర్ ఇచ్చి రిప్లై కూడా తేవాలి లేకపోతే నువ్వు చచ్చినంత అయ్ బాబోయ్ అంటే ఆల్రెడీ నేను చచ్చినట్టే నేను క్రియేట్ చేసిన బాలుకి నేను లెటర్ ఇవ్వడం ఏంటి మళ్ళీ రిప్లై కూడా తేవడం ఏంటి ఒరే రాజు హలో చెప్పరా బాబుజీ ఒరే రాజు నేను అల్లిన కథా సీరియల్ కంటే ఎక్కువ మలుపులు తిరిగిపోతుందిరా ఇప్పుడే వసొచ్చి ఓ కవర్ ఫ్లవర్ ఇచ్చి నేను చెప్పిన కథలో బాలు క్యారెక్టర్ ఇవ్వమని చెప్పిందిరా నేనే బెంగళూరు మీటింగ్ లో ఉన్నానురా మరి నన్ను ఏం చేయమంటావురా రిప్లై కూడా తీసుకోమని చెప్పిందిరా లేకపోతే నేను చచ్చిపోయిన తొట్టని కూడా చెప్పింది నువ్వే ఏదో రాసి రిప్లై ఇచ్చే రిప్లై కూడా నేనే రాయలా అసలు ఇది మనసంతా ఇప్పి ఏం రాస్తగలడిందో ప్రియమైన బాలు ఏంటి త్రిష సడన్ గా బోట్ రైడింగ్ కి రమ్మన్నావు కొన్ని కొన్ని హ్యాపీ న్యూస్ లో సరదాగా తేలిపోతూ చెప్పాలనిపిస్తుంది తేలిపోటమో ముల్లిగిపోటమో ఇసన్ సెట్ అయ్యాక తెల్ల కదా నువ్వు బాపు రాజ్ ఇదిగో ఇది మనం ఉసుక రాసిన ఉత్తరంలా ఉంది తిరసట్టు తిరుగుతుందండి ఏంటి కవర్ ఇది కవర్ కాదు ఉష జీవితం మై డియర్ ఉష్ నువ్వు లేకుంటే నేను బతకలేను నువ్వు కెమెరా అయితే నేను ఫ్లాష్ నేను శాండ్విచ్ ని నువ్వు పిజ్జావి ఇట్లు నీ బాలు అసలు ఎవడి బాలు బాలు ఎవడా నువ్వు మాట అంటావా నాకు తెలుసు బాలు పని మనిషి కొడుకనేగా పెద్దలు చేసిన తప్పుకి శిక్ష పిల్లలుగా కుంతిదేవి తప్పు చేస్తే లోక కర్ణుడిని నిందించింది కానీ ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు ఇప్పుడు బాలు లేకపోతే ఉష లేదు కర్ణుడు తల్లిని క్షమించాడు నువ్వు మీ తమ్ముడిని క్షమించు బాలుని తమ్ముడిగా స్వీకరించు
మాట్లాడవే రాజు. ఇంకేం మాట్లాడతాడు పాపం. కానీ నిన్ను మాత్రం చంపగలను. త్రిశాస్తలు బాలు పుట్టడానికి కారణం వీడే. చా ఊరుకో, నీ ఇంట్లో వీళ్ళంట్లో ఒకే పని మనిషా? అర్థం ఉండాలి. మీ నాన్న చేసిన తప్పని వీడి అకౌంట్ లో వేస్తావేంటి? ఉషా ఏంటి, బాలు తన పెళ్లికి డాడీ ఒప్పుకున్నారా? ఉత్తమ్ శరణం గచ్చామి, మరణం తథ్యం సత్యామి. ప్లీజ్ లీవ్ మీరా. రాజ్, గ్రేట్ న్యూస్! మీ బ్రదర్స్ ఇద్దరిని మా సిస్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి డాడీ ఓకే అన్నారు. సాయంత్రం 4 o'clock ఇద్దరు కలిసి రావాలి. మర్చిపోదు, ఈవినింగ్ 4 o'clock డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే? పాపం సిస్టర్ అంటే ఎంత ప్రేమ చూసావా? అయ్యి బాబోయ్, నువ్వు వద్దురా, నువ్వు నన్ను తనటం, నేను నేల పడిపోవటం, ఇందులో పెద్ద వెరైటీ లేదురా. పెద్ద వెరైటీగా ఉంటుంది, నేనే చూసేట చూడు. శాన్యం పెసనాన్యం. పొద్దున్న బోట్ లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బాంబులు టాబ్లెట్లు వాడినా నీ తలనొప్పి తగ్గలేదంటే, ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావు అని భయంగా ఉందిరా. ఇంతకన్నా అవడానికి ఇంకేముంటుందిరా? చెప్పేయరా, చెప్పే. అది ఓ అల్లది ఓ రెండు సూట్లు. ఎక్కడివిరా అవి? త్రిష పంపించిందిరా. ఎందుకు? అయ్యి వేసుకుని సాయంత్రం 4 o'clock ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట. ఇద్దరు అంటే నువ్వు నేనా? కాదు, ఒకటి నువ్వు, రెండు నువ్వే. రేయ్, అర్థం ఏంటి చెప్పరా? ఒకటి మామూలు కళ్ళేసుకున్న నువ్వు, రెండు పిల్లి కళ్ళేసుకున్న బాలువు లాంటి నువ్వు. అదేలా సాధ్యం రా? ఎలా సాధ్యం అవుద్దో ఒక్కసారి ఆలోచించుకోండి. గ్రాఫిక్స్ లో అయితే సాధ్యమేరా? కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా. ఎలా, నేను ఇంతకంటే ఆలోచించలేను రా. ఏం చేయమంటావు? ఫ్లాష్ అయింది. అరే భగవాన్, ఎంత తప్పు చేసినా, ఎంత తప్పు చేసినా, పాల చెంబు లాంటి పవిత్రమైన వదినాజిని పట్టుకుని ఖరాబ్ చేసినా. హే రామ్, హే రామ్. బాలు, ఊరుకు బాలు, ఇది పొరపాటు జరిగింది. వదినాజి, నహీ. సీతమ్మని లక్ష్మణ్ స్వామి తాకడం పాపం, ఘోరం. నేను తప్పు చేసిన, నేను తప్పు చేసిన. ఇక మీ సిస్టర్ కి నేను పనికిరాను, నేను పనికిరాను. ఈ పిల్లకెళ్ళ ముఖం ఆ పిల్లకు చూపెట్టలేని వదిన, చూపెట్టలేను. ఇస్ పాపి కా మాఫ్ కీజియే వదినాజీ, మాఫ్ కీజియే. నహీ, నహీ, మే పాపి హూ, నేను రాను, నేను మళ్ళీ కనపడను. ఇదేంటి, నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్ ఉన్నాడు? ఏ రాజు, మా బాలు నీకు ఎక్కడైనా తగిలేడా? ఎక్స్ట్రా వద్దు, కాసేపై లోపల రా. రాజుతో డిస్కస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. డోంట్ వరీ ఉషా. బాబా, నా బాలు ఐడి, బాబా, నా బాలు ఐడి. కూల్ ఉషా, కూల్. నేను కనుక్కుంటాను, నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్. ఏంటి, ఆ పెళ్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడు కదా? వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లమ్, కన్ఫ్యూషన్. తను అనుకుని నన్ను అక్కడెక్కడ పట్టుకున్నాడు. దానికి ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్? సెన్సిటివ్ కాదు, సెన్స్లెస్. బాబా, దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే.
వెళ్ళిపోయాడు మేడం బాలు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా, ఎక్కడికి? ఆ రహస్యం ఒక రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం. రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్సన్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా బిర్లా అంబానీ అని చెప్పి ఈ లెటర్ చెల్లిపాడు. లెటరా? ఏమని? ఉషా, నాసుమంటి పాపి ఇంకోడు ఉన్నాడు, నేను ఉచ్చాన్ని మీ అక్కని గట్టిగా గౌరవించుకున్నా, ఆమె మెత్తటి మెడ మీద ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నా, నా పిల్లి కళ్ళతో ఆ పిల్ల ఒళ్ళంతా చూసినా, నా పాపిష్టి ఫేసును నీకు ఎట్లా చూపియాలే, గందుకే వెళ్ళిపోతున్నా. ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా, తీర్థాల్లో మొక్కుకుంటా, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా, ఇక నన్ను యాత్ మర్చిపో. ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే గప్పుడు కలుస్తా. ఇంకంతవరకు సెలవు పాపాత్ముడు, నీ బాలు కాని బాలు. బాబ్జీగాడే బెటరో ఆడితే అడ్జస్ట్ అయిపో అని రాశాను. బాలదా, తెలిసిందా? ఇంకా తెలియలేదు. మేడం శాండ్విచ్. ఎలా ఉంది నా ఉషా? బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది. పట్టనివ్వను త్రిషా, నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను. ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి, నీ సిస్టర్ పిచ్చి పట్టి నాకు పిచ్చి పట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళి అవుతుంది, పిచ్చి కాపురం అవుతుంది, పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు. అయినా బాలు గారికి ఉన్నదేంటి, నాకు లేనిదేంటి? ఈ పిచ్చి పిల్లి కల్లే కదా. మ్యావ్. బ్రదరో, ఎవరైనా ఏమైనా చంపగలు కొడితే పళ్ళు రాలతాయి, మరి నీకేంటి కళ్ళు రాలే? త్రిషా చేతితో చంప మీద తాకినప్పుడే అర్థమైందిరా, నేను ఉషాను పిచ్చిగా లవ్ చేస్తున్నాను, త్రిషా నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది. నీకు పిచ్చి పెట్టింది, వెళ్ళాను. డాక్టర్ ఏంటి? చిన్నమ్మ గారు స్పృహ పడిపోయారండి. త్రిషా రాజ్, ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? ఉషకి ఎలా ఉంది? బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది. త్రిషా, వాడి సంగతి నాకు తెలుసు, వాడు రాడు, వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు. లవన్న మర్చిపోవడం నువ్వు చెప్పినంత ఈజీ కాదురా. నా ఉష నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి. ఓ ఎస్, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను, ఏంటో చెప్పు. ఏంటి, ప్రామిస్ చెయ్యాలా? నా మీద నమ్మకం లేదా? ఉంది, అందుకే ఓసారి నా చేతి వైపు చూడు. ఏంటివి? పిల్లి కళ్ళు. పిల్లి కళ్ళా? ఇవెందుకు? ఇవి పెట్టుకుని నువ్వు బాలులాగా నటించాలి. బాలులా నటించాలా? నావలా కాదు. ప్లీజ్ రాజ్, నా కోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు. మాట విను, బాలు రాడు, రానే రాడు. వస్తాడు, బాలు ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చే బాధ్యత నాది. అంతవరకు నువ్వు ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలులా యాక్ట్ చేయక తప్పదు. ఈ పెట్టుకుని వెళ్ళానే అనుకో, ఏం జరుగుద్దో ఒక్కసారి ఆలోచించు. ఏం జరిగినా సరే నా సిస్టర్ నాకు దక్కాలి. నీ సిస్టర్ చాలా ఫాస్ట్, నన్ను చూడగానే లగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుంటుంది. ఓకే, ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటా. అది నాకు ఓకే. త్రిష,
ఉషా అందరితో అయిపోతే ఓకే బట్ ముద్దుల వాన కురిపించేస్తుంది ఓకే ముద్దుల వాన వరకు ఎలాగోలా పరిస్తాను ఆ ముద్దుల్లో తడిపి 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 ఇంకో స్టెప్ ముందుకెళ్తే ఆ స్టెప్ వేయకుండా నువ్వే మేనేజ్ చేయాలి ఇదిగో ఈ కళ్ళు పెట్టుకో రే రాజ్ నీ బతుకు బస్ స్టాండ్ రా రాజ్ 1 మినిట్ ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా అలవాటుగా దన దన్ ఫటాఫట్ అంటావేమో కేల్ ఖతం దుకాన్ బంద్ అనాలి అను కేల్ ఖతం దుకాన్ బంద్ ఆల్రెడీ కేల్ ఖతం దుకాన్ బంద్ ఈ గడపేంట్రా బాబు ఈ గడపలో మాత్రం సూపర్ ఉన్నారా నీ అబ్బా సూపర్ ఉన్నా ఇదంతా నిములనే ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా చేస్తాం వచ్చేదాకా ఎయిట్ చేస్తాం ఒరే కార్ వచ్చిందిరా కార్ వచ్చిందిరా ఎక్కడికి వచ్చావు గుడికి నేను రాను దేవుడు లేనే లేడు ఇక్కడికి మనం వచ్చింది దేవుణ్ణి చూడడానికి కాదు నీ దేవుడు బాలుని చూడడానికి ఎవరైనా సిస్టర్ కి ఫ్లవర్ దానం చేస్తారు నువ్వు ఏకంగా లవర్ నే దానం చేసావు నా లైఫ్ లో త్యాగరాజులను చూశాను కానీ త్యాగరాజుని నా ఓనర్స్ తో చూడటం ఇదే ఫస్ట్ టైం తప్పదు బాబజీ ఆఫ్టర్ ఆల్ షీ ఇస్ మై డార్లింగ్ సిస్టర్ ఓహో ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడ నిప్పిగా లేదా నొప్ప అంటే లవ్ లో చాలా పెయిన్స్ ఉంటాయంట కదా ఏ పెయిన్స్ ఉన్నా సరే ఉషా కోసం హ్యాపీగా భరిస్తాను అయ్య బాబాయ్ నొప్పిని హ్యాపీగా ఎలా భరిస్తారబ్బా అందుకే గేమ్ ఆడుతున్నాను ఇక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో అక్కడ రాజుగారు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు చాడుకుంటున్నాడు ముందని ఉద్యోగం తీసాయి అంత తప్పేం చేశాడు రాజులాగా నీ దగ్గర బాలులాగా పిల్లి కళ్ళెట్టుకుని మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు గప్పి ఆడుకుంటున్నాడు రాజ్ ని బాలులాగా నేనే నటించమన్నాను ఏ చూస్తేంట్రా ఇద్దరు సిస్టర్స్ కి ఒకడే మిస్టరా ఈ రాజుగారి హిస్టరీ ఏదో మిస్టరీలా ఉంది ఆడు నీ టైప్ కాదు బా మరి మగాడు బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు మీరు అలాగా ఏం కొనుక్కోరు అక్కడి నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా మా వాడికి మాత్రం చెప్పే ఢిల్లీలో నీకు రసగుల్లా లాంటి ఒక అమ్మాయిని చూసావురా నాన్న అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాజువారి ప్రేమలో పడిపోయి ఉంటాడు పట్టం కాదు ఫుల్ గా మునిగిపోయాడు పాపం అయితే అమ్మాయి ఎవరు అడగవే ఎవరు అమ్మాయి మాధవరావు గారు అమ్మాయి త్రిష 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 అని అంతలా రోకలేదు బాబాయ్ గారు ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు ఎరా నిజమేనా ఇది నీ మీదట్టమ్మా అమ్మా అమ్మా ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి అమ్మా ఢిల్లీ లేదు పిల్ల లేదురా ఈ విషయం బయటికి రాబడడానికి చిన్న అబద్ధం ఆడే అంటే సేమ్ నేను అన్నట్టు అనమాట నువ్వెవడెవరా మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిక్కుకుని ఒకే ఒక చిన్న అబద్
అబద్ధం ఆడాను. ఆ మాట కొత్త అసలు అబద్ధమే కాదు, అంత చిన్న అబద్ధం అన్నమాట. ఏంటో అది? ఆంటీ ఉండగా చెప్పచ్చా? ఆంటీ అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలు ఏం చెప్పు. చెప్తాను. ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా? ఉండేది. ఆవిడకి మీకు లింక్ ఉందా? ఆవిడకి మీ వల్ల కడుపొచ్చి పిల్లడు పుట్టాడనమాట. దీనికి ఎంత షాక్ అయితే ఇలా చెప్తున్నాడుగా, వాడు చేసిన ఘనకార్యం విను. ఆ ఘనకార్యాలు చేయకుండా శుభకార్యాలు ఎలా జరుగుతాయి? అందుకే జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు. ఏ పరిస్థితుల్లో మీరు ఎలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి. అలాగే నాన్న, చెప్పేద్దాం పదరా. ఇదే ఇంట్లోకి మన ఆఖరి ఏంటి అనుకుంటారా? రేయ్ నోర్మీరా, జరిగింది ఏదో నేను చెప్తాను, నువ్వు ఓవర్ యాక్షన్ చేయి పదా. హే రాజ్, మేడం మిరాకిల్, నీ నంబర్ డయల్ చేస్తున్నాను, నువ్వే వచ్చేసావు. ఈ రోజు వండర్ జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది. వన్ మినిట్. అయ్యో పాపం పిచ్చి పిల్ల, ఏం జరిగిందో పాపం అంత ఆనందపడిపోతుంది. అవునరా, మనం చెప్పబోయేది వింటే ఏమైపోతుందో ఏమో. గ్రైండర్ లో తల పెట్టావు, అయితే పిండి పిండి లేదా మొత్తం మొత్తం అయిపోతుంది. ఆ తల నాది కాదు. ఎరగలా తిరిగేస్తాను రోహి, అసలు విషయం అంటే కళ్ళు తిరిగి పడిపోతుందేమో. ఏవైనా సరేరా, చెప్పేది చెప్పాల్సిందే. అసలేం జరిగిందో తెలుసా? చెప్పను, చూపిస్తాను. తన ఇంకేదో చూపిస్తాను రా, వెళ్ళి చూడు. అంటే అలా క్లియర్ గా చెప్పు. ఇస్తాను ఇస్తాను. విషయంట్రా, తనలో తను నవ్వుకుంటోంది. ఎవరితో మాట్లాడుతోందిరా? మన బాలుగడి ఇక్కడ రాడని తెలిసి పాపం చెక్కేసినట్టుందిరా, తనలో తను మాట్లాడేసుకుంటుంది. అవునరా, అదే వాదార్థం. ఎవరు చూరు చూడు. అయ్యా ఓ మెర యార్, నువ్వు రాజుగాడికి టింగ్ అయితే నే బాలుగాడికి టింగ్ టింగ్. నీ దేశమే గంగా పెతి రామతీర గంగా మీ చేతల్లో కరగజ్జ. ఎట్లున్నో భయ్యా? సారీ భయ్యా, నీకు చెప్పకుండా పోయినా. ఎవరు నువ్వు? నేను పిల్లికెండ్ల బాలుని. వర్షం కురిసిన రాత్రి పని మనిషికి పుట్టాను. కథలు చెప్పొద్దు, కథ నీది, స్క్రీన్ ప్లే నీది, మాటలు నీవి, నేను కేవలం హీరోన్ భయ్యా. రాజ్, మీరెప్పుడు ఇలాగే ఉండాలి రాజ్. బాలు 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 బాలు, నువ్వెప్పుడు అది అదేదో అంట కదా నువ్వు. ప్లీజ్ అనవా. खेल खत्म, दुकान बंद. हाँ सुपर, खेल खत्म, दुकान बंद. మాత్రిచా, బాలు మళ్ళీ తిరిగి రావడం, అది రాజుండంగా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. హుసని బాలుని ఇంకెవ్వరూ విడదీయలేదు. బాలు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే బాబు. ఇప్పుడు నీకు బాగా సంతోషంగా ఉంది కదా? ఎస్ ఎస్, నాకన్నా మీరే ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు. బాలు ఎంటర్ అయ్యాడు కదా, ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ దేవుందమ్మా, ఫినిషింగ్ ఏ ఇంపార్టెంట్. రన్నింగ్ రేస్ తో విసిరేయగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు, నేనే ముందున్నాననుకుంటాడు. కానీ ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో. మమ్మీ, నా తిరిగి అడుగుతాను, నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటల గంటలు పూజ చేస్తావు ఎందుకు? నాటి ఇంకో పెళ్లి చేసుకోడానిక? శివశివ, ఓహో, నాన్నెవరు చంపకుండా ఉండడానిక? కృష్ణ కృష్ణ, బెల్లు గంట ఎక్కడ? అరే సూపర్ కే వచ్చే,
ఎవ్వరురా సువర్కే వచ్చే నిన్నేదే నా ఇంటికొచ్చి నన్నే సువర్కే వచ్చంట దమ్ముంట పైకి రావే పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా వస్తున్నా అక్కడే ఆగిరే నీ సార్ లేనోడు నీకెంత పరుషు ఉంటే కదలగరే ఏంది బే ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు ఇది మా ఇల్లు మా ఇష్టం గంట కొట్టుకుంటాం అవసరం అయితే తల కొట్టుకుంటాం అచ్చా ఎల్లి టిఫిన్ తీసారా బట్లర్ బట్లరా నేనా వైట్ అండ్ వైట్ వేసుకున్నా కదరా నన్నే బట్లర్ అంటావా ఎవట్రా నువ్వు నేను ఎవరినా ఎవట్రా నువ్వు నేను ఎవరినా అవునా నీకు ముంబై తెలుసా ముంబై తెలుసు ముంబైలో మున్నాబాయి తెలుసా మున్నాబాయి ఎంబీబీఎస్ తెలుసు ఆయన వాడేవాడు ఎక్కడ ఉంటారా వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే బే ఏడాడు కిదరా ఉదర్ దేఖో బే अलागैते अरे ओ साले पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुटिया उनके पास पास आते हैं हाय हाय वो उषा का नशा मुझे चढ़ गया रे अब्बा इतना हिंदी नहीं तेलुगु में बोलो रे रे डैडी ये डैडी दी पुन्ना इधर तो चचपोतने मुंबई ने जो मुड़ा उड़ चढ़ू वीड उषा के लेने तरह डैडी मुन्ना अंटे मन की कोट्लु कोट्लु संपादिंचबेट्टबोतुन्न बंगारु बातु मुंबई लो करीम लाला तेलुसुगा तेलुसुलेनी मगुडु अंडरवर्ल्ड डॉन अतनिकि फ्रंट टू बैक टू लेफ्ट टू राइट टू अंता मुन्नाई चमन लाल जी इतना बड़ा केक क्यों लेके आए इतना एहसान क्यों कर लाला जी अरे हैप्पी बर्थडे टू ग्रेट करीम लाला गोपाल राव वद्दु आंग्लम वद्दु नाकु तेलुगु अन्ना तेलुगु गड्डन्ना तेलुगु वारन्ना ई निशब्द तुपाकी अन्ना मक्कुवा एक्कुवा तेलुगुल चपंडी जन्मदिन शुभाकांक्षलु चिन्नप्पुडु चिन्न दोंगतनं चेसी मुंबई नुंची कर्नूल पारिपोयानु अक्कडे बांबु चुट्टडं तुपाकी पेल्चडं తెలుగు మాట్లాడటం తెలుగు వారిలో బట్టలేసుకోవడం నేర్చుకున్నా అక్కడ ఉన్న మాలు దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజనయాను తెలుగు వాళ్ళ రుణం తీర్చుకోలేనిది అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాం లాలా వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్ట్ తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హే ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది భయపడకండి ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ వాళ్ళు అడ్డం వస్తున్నారు లేదు లేదు లాలా నేను ఇసుకలారితో చాలా సిన్సియర్ గా ట్రై చేసి ఇంగ్లీష్ వస్తున్నాయి ప్రయత్నం చేశాను చెప్రా ప్రయత్నం మాత్రమే చేశాడు వర్క్ అవలేదు మీకు మాట ఇస్తున్నాను అవసరమైతే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇస్తా లాలాజీ కేక్ కట్ చేస్తాం రండి लाला बदमाश गाड़ बड़ा भाई मनिषि निन्नु संपालनी प्लानेसिंडु ఎవరైనా పుట్టిన రోజునాడు బలిదానం ఇస్తారు నువ్వు నాకు ప్రాణదానం చేసావు నామున్న వయసులో చిన్నవాడైనా చాలా తెలివైనవాడు ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు మున్నా లాలా లాలా మున్నా మున్నా అంటే తెగ ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నాను అసలు ఎవడ్రాయుడు హలో ఆ మున్న కరీం లాలాకి రైట్ హ్యాండ్ నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్ అయితే నీ షేక్ హ్యాండ్ నైస్ టు మీట్ యు ఏ కోనే వీడు నేను హ్యాండ్ హ్యాండ్ అచ్చా
వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను హింస పెడుతున్నారు. ఇంకెంతసేపు పిసుకోవాలండి? మొన్న ముంబైలో 2 గంటల సేపు పిసికించుకుంటాడు. ఇది హైదరాబాద్ సార్. అయితే 3 గంటలు పిసుకు, అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు. ఇంకా మాట్లాడకరా, అది అయిన తర్వాత పక్కింటోళ్ళ కూడా వెళ్ళమంటాడు. ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే, త్రిష రాజ్ సెటప్ అయిపోయారు, ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇతను ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్ ఆడి లైన్ లో పెట్టి రాజు గారి అంత చూస్తాడు. అంటే రాజుకు త్రిషని, మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకుల మీద మమ్మల్ని దూరం చేస్తావా? నువ్వు నీచమైన డాడీ. అవును నీచుడే, అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు. తిట్టడమేంటి, కొట్టి ముక్కలు దా. శివశివ, అరే వా. కృష్ణ కృష్ణ, రే మా మమ్మీ అయితే ఆంటీ, హైదరాబాద్ బిర్యానీ తిని మస్త్ రోజు అయింది, చేసి పెడతావా? గోవింద 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 అంటే బామేలుండు. కృష్ణ కృష్ణ సూపర్ స్టారా, మీకేమైనా మతిపోయిందా? హాయిగా ఉషా త్రిషలతో ఆడి పాడాల్సిన వాళ్ళం. మీ బోడి ప్లాన్ల వల్ల వాళ్ళు ఆడబోతున్నారు, పాడబోతున్నారు, మేము ఇలా చూడబోతున్నాం. నేను నీలాంటోడు ఒకడు ఉన్నాడని కత్ చెప్పడమేంటి? అచ్చం అలాంటోడే నిజంగా దిగిపోవడం ఏంట్రా? అంటే నేను పూర్వజంలో రామారావు గారు నడిచిన వీరబ్రహ్మేంద్ర స్వామిని. నోర్మయ్, ఆ గోపాలరావు గారు వేసిన సెటైర్ గుర్తుందా? మనం వల్లిన కథకి వాడు క్యారెక్టర్ ని తెచ్చేశాడు. అంటే వాడు మన వేలితో మనకన్నే పొడవాలనుకుంటున్నాడు, మనం వాడి వేలితో వాడికన్నే పొడుచుకునేలా చెయ్యాలి. రాజు గెటప్ లోకి మారిపో, పని మొదలెడదాం. ఇప్పుడు నువ్వు అనాల్సింది అనాథన్ ఫటాఫట్, ఇది రాజు వేషం. రాజు వేషమా? ఏలో బిల్ ఎక్స్ట్రా క్యారెక్టర్ ఎక్స్ట్రా బిల్ బే. నోడి బే, మున్నా నువ్వు ఈ గెటప్ లో వర్క్ స్పాట్ లో ఉన్న త్రిషని గండిపేటలో ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్ కి ఎలాగైనా తీసుకురా. గండిపేట, ఇదిగో బిల్లు. అక్కడ త్రిష కళ్ళ ముందే నిన్ను, అంటే రాజుని చంపుతామని బెదిరిస్తే ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుందిలేవయ్యా. చంపుతామని బెదిరిస్తారా? ఇంకో బిల్లు బావా, ఇదిగో నీ బిల్లులు. ఆడికి అన్ని ఎట్ ఏ టైం చెప్పు, లేకపోతే బెడ్కి బిల్లు, ఫుడ్కి బిల్లు, దీనికి బిల్లు, దీనికి బిల్లు వేస్తాడు. ఆ బిల్లు కట్టలకు నీకు సిల్లు పడద్దు. మరి కోట్లు రావాలంటే ఊరికే రావురా. ఆ కోట్లు వచ్చేలకి ఈ కోట్లు కూడా ఉండదు. రాజ్, రాజ్, ఐఎమ్ వెరీ హ్యాపీ రాజ్. నేను ఎండిగా చేసిన ఫస్ట్ వెంచర్ ఇస్ ఎ బిగ్ సక్సెస్. ది క్రెడిట్ గోస్ టు యు. థాంక్స్ రాజ్. థాంక్స్. తర్వాత ముందు కారెక్కు. ఎందుకు ఎక్కువ చెప్తా? ముందు కారెక్కు, కమ్ ఆన్ ఫాస్ట్. ఎక్కడికి రాజ్ ఇంత అర్జెంట్ గా? గెస్ట్ హౌస్ కి. ఎందుకు? ఆ సక్సెస్ వాళ్ళు నిన్ను ఏదో చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అవసరమైతే నన్ను చంపాలని అనుకుంటున్నారంట. వారి మొహం. కోసుకుంటుందిరా, తిప్పెట్టు తిప్పెట్టు తిప్పెట్టు, వదలండి త్రిషా. థాంక్స్ ఫర్ డ్రాపింగ్ మీ, బాయ్ బాయ్. మున్నా గారేంట్రా, మనం చెప్పిన పని వదిలేసి ఉషాతో తిరుగుతున్నాడు. ఆడు మున్నా గారా రాజ్? ఉషాతో తిరుగుతున్నంటే మున్నానే కదా. కాదే వాడు రాజ్. మున్నా రాజ్, మున్నా రాజ్, మున్నా మున్నానా? నీకు డాడీ చెప్పిన పని ఏంటి? నువ్వు ఉషాతో చక్కర్లేంటయ్యా? ఈయన మున్నా కదా రాజ్. ఉషాతో ఉంటే మున్నోనే కదా. ఒరే మున్నా చాలా ఫాస్ట్ కదా, ఈ పాటికి వాళ్ళు పిడేలు పిడేలు పని పీకేవాడు కదా. అవును రాజ్. మున్నా 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 మున్నా, మన ప్లాన్ ఏంటి? త్రిషాను కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్ లో పెట్టి సంతకాలు పెట్టుకోవాలి కదా. ఇంకా వెళ్ళవేటి మున్నా. వెళ్తా వెళ్తా,
నువ్వు చదువుకున్న దానివి హే, బ్లాక్ పేపర్ మీద సైన్ పెట్టవని మ్యాటర్ రాయించి తెచ్చాను హే. దారా సైన్ పెట్టి. దేనికి? ఏంటివి? నంబర్ వన్, ఆ రాజుగారి సహాయంతో కొట్టించిన టెండర్ విత్డ్రా చేసుకుంటున్నట్టుగా సంతకం పెట్టాలి జీ. పాయింట్ నంబర్ టూ, ఆ చోడవరం కాంట్రాక్ట్ అప్లై చేయకుండా ఉండడానికి జీ. హా, సంతకం పెట్టలేదనుకో నిన్నేం చెయ్యం, ఆ రాజుగారు చెప్పేస్తావు. తిషా, వాళ్ళ మాటలు నేను పట్టించుకోవద్దు, సంతకం పెట్టొద్దు. నా ప్రాణం పోయినా పర్వాలేదు తిషా, నీకన్నా నీ కంపెనీ కన్నా నా ప్రాణాలు ఇంపార్టెంట్ కాదు. వద్దు తిషా. తిషా వద్దు, రాజుని ఏం చేయొద్దు, నేను సంతకం పెడతాను. ఇదిగో పెన్ను, సంతకం చెయ్యి. ప్లాన్ ఫెయిల్ అయిందని షాక్ అయ్యావా? ఇప్పుడు ఇంకో షాక్ ఇస్తా చూడు. ఇక్కడ త్రిష నిన్ను రాజన్ నమ్మాలంటే నువ్విప్పుడు నీ మనుషుల్నే చచ్చినట్టు కొట్టాలి. కొట్టు భయ్యా కొట్టు, ఇలా కొట్టు. పడలోచరా తెలీదు నిన్ను కూడా కొట్టక తప్పదురా. సరే రా త్రిషాజీ. రే 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 తుమ్ కొడతా హై, నువ్వు మారతా హై, తుమ్ కొడతా హై, దోనో మిల్కే నన్ను వాయిస్తా హై రా. ఏ బాబరే బాబోయ్, భాగో భాగో భాగో. హే గుడ్ షో, టైం గుడ్ షో బాలు, ఆ మీకు డ్రింక్ తీసుకొస్తాను. ఓకే రాజ్, కోక్ ఆర్ ఫాంటా? కోక్. రేయ్, ఈసారి నీకు ముంబై మున్నా దెబ్బేంటో చూపిస్తా. ఇప్పుడేగా ఆంధ్ర ఆవకాయ దెబ్బ తిన్నావు, ఇంకోసారి ఇలాంటి చిల్లర ట్రిక్కులేస్తే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పంపిస్తా. చూద్దామా? చూద్దాం. ఇక లాభం లేదు, మ్యాటర్ చేయదాటక ముందే త్రిషకు చెప్పేయాలి. ఏంటి రాజ్, సడన్ గా గుడికి తీసుకొచ్చావు? కొన్ని నిజాలు దేవుడి ముందు చెప్తే మంచిదని. మన పెళ్లి ముహూర్తం పెట్టించావా? అదేం కాదు, నా వల్ల ఓ పొరపాటు జరిగింది, చెప్తాను. మిస్టర్ రాజ్, సక్సేనా గారు మీకు దివ్వమన్నారు. ఎవరు నువ్వు? హలో ఫేమస్. రాజ్, త్రిషని కిడ్నాప్ చేయడంలో మనం ఫెయిల్ అయినా నెక్స్ట్ మరో మంచి ప్లాన్ తో మాకు కోఆపరేట్ చేస్తావని ఆశిస్తున్నాను. ఇది అడ్వాన్స్ మాత్రమే. సక్సేనా, త్రిష.
ఇదంతా మోసం నాకేం తెలియదు రాజ్ నాకు తెలుసు ఇది ఆ సక్సేనా చీప్ ట్రిక్ అయి ఉంటుంది అంటే నన్ను అనుమానించలేదా నిన్ను అనుమానించడవా నో ఛాన్స్ మరి ఆయన్ని అనుమానించావు Raj, he's a cheat. He's a fraud. I am my nana. Avida mamma. Ee ammai ma kaalnilla ammai. Main create chesina ammai. Main cheptene ela chesina. Mana madhya prem undi kabatti nuvvu nannu anumaninchaledu. Kaani aa Gopal Rao sakseni aadina natakanni nammi ma nanna nannu anumaninchavu. Nenu vachindi Sanjay sheets kodaniki kaadu. జరగబోయే ये ప్రమాదం గురించి హెచ్చరించాలి నిజానికి రాజుని మీ కంపెనీలో చేరమని చెప్పింది నేనే మా వారు తన ఉద్యోగం పోయిన దానికన్నా మీ కంపెనీ ఏమైపోతుందో అని ఎక్కువ బాధపడేవారు అందుకే మీకు మెయిల్ చేయడానికి వచ్చిన రాజు మా అబ్బాయిని తెలియనిలేదు నేను బాలులో ఆడిన నాటకం గురించి నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను असल दीन अंत की कारण इंदो राज तपेम ले साक्षा लेकिन आ देवड़ साक्षिगे नमक सारी तुंदर पड़े तपा क्षमता मल्ल तपून आ दुर्मार बार ना मन कंपनी कंपनी परू का बाध्यता అమ్మయ్యా నువ్వు గనక నమ్మితే దేవుడు కొబ్బరికాయ కొట్టి పుల్లిగా నేనే తినేస్తానని మొక్కుకున్నాను రాజ్ ఇట్స్ ఎ వెరీ డెలికేట్ మ్యాటర్ ఉషకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడలేదు షీ ఇస్ వెరీ సెన్సిటివ్ బాలు అనేవాడు లేడంటే ఉష నమ్ముతుందా ఉషకి జరిగిందంతా నేను చెప్తాను ట్రస్ట్ మీ ఐ విల్ హ్యాండిల్ హర్ ఓకే దేఖో మున్నా త్రిషా అండ్ ఉష इद्दरु सेपरेट गा आस्तुल्नि पंचुकुंटेने मनं अनुकुन्न पनि जरुगुतुंदि मोन्न आ पनि जरगालंटे आस्पत्रिलो माधवराव उन्न रूमलोकि नुव्वु राज् गेटप् लो मात्रमे वेल्लगलवु करेक्ट बोल्ता है देखो मुन्ना नुव्वु राज् गेटप् तो चोट्टुतो अक्कडिकि वेल्लु नेनु डैरेक्ट्ली अक्कडिकि वस्ता है ఏ రాజు మీదే తను పగబట్టావు ఆ రాజు వాళ్ళు ఇల్లారది రే నీకు తగిలిన ఈ చిన్న దెబ్బ చూసి వాళ్ళంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయారా బిడ్డను రక్షించుకోవాలని వారి పడిన తప్పని చూసి నా దిల్ కరిగిపోయిందిరా
వాళ్ళ తల్లిదండ్రులు కదరా, దేవతలు. ఒక్కటి మాత్రం నిజంరా, ఎంతకాలం దందాలు వసూళ్లు మోసాలు చేశాం, ఫుల్గా పైసలుంటే అదే లైఫ్ అనుకున్నాం, కానీ తల్లి తండ్రి లేని జీవితం వేస్ట్. సావిత్రి, సావిత్రి ఇట్రా వస్తున్నానండి. ఇవాళ మన అబ్బాయి రాజా పుట్టినరోజే. అబ్బా పుట్టినరోజు అంటే చాలు, గారు పైసేనా? నీకు ఇష్టం లేకపోతే తినొద్దు, వాడికి ఇష్టం అని చేశాను. ఈ చైన్ ఎలా ఉందో చెప్పు. బంగారంలా ఉంది. బంగారం బంగారం లాగపోతే నీ మొహంలో ఉంటుందా? వాడికి ఎలా ఉంటుందో చెప్పు. చాలా బాగుంటుందండి. ఇది తెలుసులేండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్. ప్రతి పుట్టినరోజుకి మీకు వాడు వాడికి మీరు కడుతూనే ఉన్నారుగా. అబ్బా నీ చిన్ని బుర్రలో ఎన్ని విషయాలు దాచాయి. ఇది మీకోసం కాదు. అది సరే గాని వాళ్ళు ఏచాడేమో చూద్దాం పదా. నమస్తే సార్. ఇంకా లేవలేదా వాడు? రాజా బాబు, రాజా రాజా. హ్యాపీ బర్త్డే. ఒరే ఫ్రెండ్, నువ్వు కొడుకువి, నేను తండ్రి అయినా మరిద్దరం తండ్రి కొడుకులం కావురా, బెస్ట్ ఫ్రెండ్స్ వి. నీ నాన్న ఇచ్చిన డబ్బులు పోగు చేసి నీ కోసం కొన్నాను, నచ్చిందా చూడు. నా ఆయుష్ ఇప్పుడు పోసుకుని వందేళ్లు చల్లగా బ్రతకాలి రాజా. నీ స్వార్థమే, నా ఆయుష్ కూడా పోసుకుని 200 ఏళ్ళు హాయిగా బ్రతక. మనిషికి దేవుడు అవసరం ఉందో లేదో గాని అమ్మా నాన్నల అవసరం మాత్రం ఉందిరా. అసలు ఏం జరిగిందిరా? నిన్న జరిగిన దానికి మదర్ దగ్గర శవాలు షాక్ లో ఉన్నారు, అందుకే రాత్రి అంతా హాస్పిటల్లో ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉందిరా? పర్లేదు, బానే ఉంది. నువ్వు వెళ్ళి హాస్పిటల్లో ఉండు, నేను ఫ్రెష్ వచ్చేస్తావు. అలాగే. నేను రాజాని. వీడు బాంబే నుంచి వచ్చిన కేడిగాడు. అవునండి, భయ్యా చెప్పింది నిజం. భయ్యానా? చెప్పడానికి భయ్యా. రాజా, వాణ్ణి తిరిగి కొట్టలేకాదు. మీ అమ్మ నాన్న చూపించిన ప్రేమతో వాడు మారాడు, మనిషి అయ్యాడు. మళ్ళీ వాడిని రెచ్చగొట్టి మృగంగా మార్చద్దు. వీడా? వీడు మారడమా? మారాను. అమ్మ నా మెడలో వేసిన ఈ చైన్, నాన్న కట్టిన ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్, వీళ్ళు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేశాయి. ఇన్నేళ్ళు తల్లిదండ్రులు లేక ముంబైలో మాఫియా గుండాల మధ్య తిరిగిన నాకు బ్రతుకంటే ఏంటో చూపించారు. జరిగిందేంటో చెప్తాను. నన్ను అసలు పిలిపించింది నీ అడ్డు తొలగించి త్రిషావాల కంపెనీని నాశనం చేయడానికి. ఇది నిజం.
ఆ గోపాలరావు వాళ్ళు మీ కుటుంబానికి కూడా అన్యాయం చేశారు కాబట్టి తను నాతో చేతులు కలిపితే వాళ్ళ ఆట కట్టించి మీ కుటుంబం రుణం తీర్చుకుంటాను. ఇంకా నా మీద నమ్మకం కుదరకపోతే ఇదిగో కాల్చు, నన్ను కాల్చు, కాల్చేయి. నువ్వు కాల్చలేవురా, ఎందుకంటే అతని మాటల్లో నిజాయితీ ఉంది. మనం కోరుకుంటున్నది కూడా త్రిషా వాళ్ళ కంపెనీ నిలబెట్టడమే కాబట్టి మీ ఇద్దరు ఒకటైతే మనం అనుకున్న సాధించు. ఈ దెబ్బతో ఆ గోపాలరావు అండ్ కంపెనీ సక్సేనా, నా నిశ్శబ్ద తుపాకీకి పని పెట్టొద్దు. అది కాదు లాలా, రెండోసారి కూడా మాధవ్ రావని ధ్యానంలోకి పంపలేకపోయారు. ఇది చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నావా? 2,000 కోట్ల ప్రాజెక్ట్. నేను రేపే హైదరాబాద్ వస్తున్నాను. రండమ్మా, ఇవాళ మనకి పండగ రోజు, మన మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి. ఇక నుంచి మనకంతా శుభమే. అదిగో అక్కడ ఆ ఇద్దరు మీ ఇద్దరు కోసం చెరువు వెయ్యికళ్ళతో ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి. ఎలాగా స్వీట్ చేస్తున్నావు గనక ఆ చేతితోటి వేడివేడి పకోడీలు కూడా చేయి. రుచిగా రుచిగా ఉండాలంటే మీరే వండాలి. నేనా? తుమ్ రుచిగా పరాయిగా, హం సుచిగా కాయగా. కాయగా మోహన్జుడు. ఉషా, నా గతం తెలుసు కూడా నన్ను క్షమించి మీలో ఒకటిగా చేర్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది నా పుట్టినరోజు. చెడు నుంచి మంచిగా మారావు, అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది? అందరం ఉన్నాం. ఈ టైంలో బాలు కూడా ఉంటాయి, ఇంకెంత బాగుండదో. ఎంతకాలం అందరు నీ గురించి చెప్తుంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ఏమని? నువ్వు పెద్ద ఎదవని. ఎంతైనా మనద్దరం బెదర్సం కదా. నీది నిత్తులు, నాదని తింటాను. అలాగే. మీరు మీ ఇంటికి భోజనానికి పిలవపోయినా వచ్చేసా? ఫ్లవర్ బొకే తీసుకొని మాట్లాడేది ఎవడరా మనడా అన్నాడా? ఏంటమ్మా అమ్మ కొట్టింది? మీ అమ్మ గుర్తు ఏడుస్తున్నావా? మీ అమ్మ గుర్తు నేను ఎప్పుడన్నా ఏడ్చాను రా, తిరగబడాలరా. ఓ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అంకిల్, గాడ్ బ్లెస్ యూ. చూసారా సార్, కాలనీలో ఒక్కడు వచ్చాడండి. మీరు పిలవపోయినా సరే నేను వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందపరిచానో కదా. ఏంటి రాజ్, ఇప్పుడేగా మీ చేతిలో బొకే పెట్టాను, ఏమైంది? బొకేనా? నాకెప్పుడు ఇచ్చావు? నాకెప్పుడు ఇచ్చానంటే 100 రూపాయల బొకే నీ చేతికి ఇస్తే. సారీ, రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? రాంగ్ పెరసనం. రాంగ్ పెరసన్ అంటాడేంటి? ఓ పైలి ఆయా జనక్ జనక్ రే, దూసరా బార్ ఆయా పాయల్ బజర్ రే, ఉదర్ దేఖో రే. అయ్యో, వంట చేయకుండానే పోయాడే. నాయుడమ్మా, ఒకసారి నోడు చూడు, నువ్వు కూడా పోతావు. ఇద్దరు ఒక్కలా ఉన్నారు. ఇద్దరు ఒక్కలా లేరు, ఒకేలా ఇద్దరు ఉన్నారు. మీరేం కంగారు పడకండి, మీ ఆయన లాంటి వాడు కూడా ఎక్కడ ఉండే ఉంటాడా? అయితే ఈయన పోయినా పర్వాలేదు, ఆయన చేసుకోమ్మా. జాగలే లజ్జ. ఏంటంటాడు? వెళ్ళి తగులుకోమంటున్నాడా? ఏంటి? నీకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని. ఇచ్చే ఇచ్చే. ఏంటది సరిగ్గా ఇవ్వు. నువ్వు సరిగ్గా ప్రేమిస్తే సరిగ్గా ఇస్తా. అంటే? మిగతా పనులని మానేసి నా చుట్టే త్రిషా త్రిషా అని తిరగాలి. అంతేనా త్రిషా? మొన్న ఇప్పుడే ఫోన్ వచ్చింది, కరీంనగర్ హైదరాబాద్ వచ్చానట. ఓ నా తెలుగు గడ్డ, మళ్ళీ నీపై పాదం మోపాను, నా జన్మ తిరిగింది. మట్టిని ముద్దెట్టుకుంటున్నాడేట్రా, ఈ మట్టిలోనే కలిసిపోదానేమో. ఆ కరీంలాల స్వయంగా దిగాడు అంటే మ్యాటర్ సీరియస్ అయినట్టే. ఆ టెండర్ సంపాదించడానికి ఏవైనా చేస్తాడు. సక్సేనా, చౌడవరం కాంట్రాక్ట్ టెండర్ షెడ్యూల్స్ వచ్చాయా? వచ్చేయలాలా. ఆ గండిపేట టెండర్ ఆఫీస్ ఇంజనీరు పరమర్షి హే, వాడు మనతో ఫోన్ లో టచ్ లో ఉంటాడు హే. సంతోషం. అతనికి అన్ని స్టేట్స్ లో ఎనిమిస్ ఉన్నారు, అందుకే అతను ఒకే నెంబర్ ఉన్న కార్స్ తో వెళ్తూ ఉంటాడు. ఎవరిని నమ్మడు, మధ్య మధ్యలో కార్లు మారుతూ ఉంటాడు.
నివసానికి ఒక కారు మాట్లాడంట్రా ప్రాణ భయం సెక్యూరిటీ విమానంలో వెళ్తే ఏం చేస్తాడు డ్రైవర్లు మారుస్తాడేమో టెండర్ వస్తున్న మిగతా వాళ్ళ సంగతి ఏంటి కొంతమందిని బెదిరించాం కొంతమందిని కట్టిపడేస్తాం అందరూ మంచి చేతుల్లోనే ఉన్నారు లాలా కానీ కానీ ఏంటి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు మాత్రం ఖచ్చితంగా టెండర్ వేస్తున్న సంగతి తెలిసింది రే బండి తిన్నగా మాధవరావు ఉన్న హాస్పిటల్ కి పోని बंधी लाला करीम लाला माधवराव गारिनी किडनैप चेशारा डैडीनी वाळ्ळु एमैना चेस्तारेमोननी भयंगा उंदी तनकु पोटीगा वच्चिन वारिनी किडनैप चेसी टेंडर टाइम अय्येदाका दाटटं करीम लाला अलवाटु राज माधवराव गारिनी अक्कड नुंचि तप्पिंचालंटे ओक्कटे मार्गं मन इद्दरं ओक्कटे अन्नट्टु करीम लालाकु तेलियकूडदु इधर कल नाटक लाला मन सिंडिकेट इच्छा रेट रूपये है दी मन इमीडियट बैंक डीडी तीय कर्म चेयट नी वंत फल वंत बैंक कटाना खुख पनी खुख गाड़द पनी गाड़द चेयर चुनावाचको चोलेदा खुखवा गाड़दवा नकंडे नवरंध्रालु मूसको లేదా ధ్యానంలోకి పంపిస్తా నేను నమ్మేది ఈ నిశబ్ద తుపాకిని నా మున్నాని నా మున్న ఎక్కడ బావా నీ బిడ్డల్ని ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా కనీసం వచ్చే జన్మలో అయినా నీ బిడ్డలు అతని బిడ్డలుగా పుడితే చూడాలంది తల్లొక తినే పర్లేదు పైచ్చపు వాగుడు వాగబక్క ఆ చేతులు నిశ్శబ్ద తుపాకీ ఉంది లాలా ఈ చెంచగాళ్ళు నాతో ఒక్క పని చేయించుకోలేదు ఏదైనా పంజప్పు లాలా పంజప్పు కేల్కటం దుకాన్ బంద్ ఇదే ఇదే కావాలి నాకు ఉన్నా అర్థమైంది గిట్ల బ్యాంక్ వెళ్తా గట్ల డీడీ తెస్తా వస్తా లాలా తొందరపడినావేమో పసిపిల్లోడి చేతికి 2 కోట్లు ఇచ్చి పంపించినావే వాడు మన డబ్బు దొబ్బుకుపోతే మన గతి ఏంది ఆలోచించినావా ఓం తత్ సత్ నా మున్నానే అనుమానిస్తావా ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టు ఓం తత్ సత్ ప్రే వచ్చింది గించి ధ్యానం చేయను అంటే ఏంటో అనుకున్నాను ఇదే గట్టిగా నీకు చూపిస్తాడు అలా విల్లాడు ఇలా వచ్చాడు నేను ఇట్లా వచ్చినా గానీ ఇట్లా పోలే లాలా నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడే లాలా అంటే ఇంతక 2 కోట్లు పట్టుకొని ఉడా ఇచ్చింది మనకి శటకోపం పెట్టింది ఆ రాజలాలా శటకోపం అంటే టోపీ లాలా టోపీ వాడు పక్కనే లేనప్పుడు వాడిని మున్నాని ఎలా అనుకున్నా లాలా చెప్పు లాలా ఆ రాజగాడు ఎక్కడున్నా పట్టుకుంటా వాడిని చంపనా పొడవనా నరకనా కైమా చేయనా చెప్పు లాలా తొందర పడక మున్నా పదకం వెయ్యాలి పదకం ఆంధ్రులకు ఆవకాయన్న అనుబంధాలన్న మక్కువ ఎక్కువ ఆ రాజుగాని లొంగ తీయాలంటే వాడి తల్లి దండ్రులు నాకు కావాలి కరెక్ట్ లాలా కరెక్ట్ చోటు ఇదరా వచ్చా నువ్వు వెళ్ళి ఆ రాజుగాడి అమ్మ నాన్నని తచ్చికడ పడే యు మీన్ ఫాదర్ మదర్ యా యు ఓకే రైట్ నేను వెళ్ళి ఆ రాజుగాడి పని పట్టి డబ్బులు తీసుకొస్తా సక్సన లాలా హమున్నా
ఈ రాజు మున్న కన్ఫ్యూజన్ పోవాలంటే మరిద్దరం ఒక కోటు పెట్టుకుందాం. అలాగే 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 నేను రాగానే ఆ తర్వాత అప్పని తీయని తెప్ప అనువను ఎంత కమ్మగా ఉంది రో ఎప్ప అనే అంట. ఇంతకీ ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు గారు పైన క్షేమంగా ఉన్నాడు. టెండర్ వచ్చేదాకా వాడు మన దగ్గరే ఉంటాడు. వస్తా లాలా. లాలా ఒక్కడొచ్చి 2 కోట్లు దుబ్బుగా పోయి గిట్ల పోయి గట్ల వస్తాడు. గీడు కూడా అదే అంటుండు. నాకు డౌట్ల మీద డౌట్లున్నాయి. నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి జ్ఞానం చేయి అంటావు. ఈ లాలాను 2 సార్లు ఎవడు మోసం చెయ్యలేడు. అందుకే కోడి పెట్టా. కోడి కోడా చెప్పాను చెప్పాను. అయిపోరే. హలో రాజ్, నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట వెయిట్ చేస్తాను. మొత్తం అన్ని అబ్జర్వ్ చేస్తాను. ఏం వెనకొచ్చేలా? ఏం సీక్రెటా? ఎవడు వెనకూడదా? చెప్పు. ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాల ముందుగా ఓ పిల్లిని బల్లి బలి చేస్తాడా? తర్వాత నరబల ఎవరిని? ఏంటి వాసుదాసుని వేసేస్తాడా? అచ్చి బాబోయ్, ఎవడంట్లా చెప్పు. అప్పుడు వాసుదాసుని చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలని హేస్తాడా? గోపాలరావు కరీంలాలని లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపెత్తాడా? సక్సేనాను ఫైనల్ గా భగవాన్ గా లేపెత్తాడా? ఆహా, అర్థమైందిరా. వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసామన్నమాట. యా, ఇక్కడ నేను తప్ప ఎవడు లేడు. ఎవరికే తెలియదు నిజం, నా ఒక్కడికే తెలుసు. నేను బయలుదేరి వచ్చేస్తాను. బాయ్. అంతా తెలిసిన వాడు ఆ సదాశివుడు అక్కడే. నువ్వెవరో ఏం తెలిసిందో చెప్పు ముందు. అంటే నాకు 2 సన్స్ అండి. అందులో వీడు ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి. అలాగే నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను. ఇదర్ ఇదర్ వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. నేను చెప్తే నీకు కూడా చెప్పు చెప్పు. లాలా, టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు. ఏంటి, బల్లిని పిల్లిని ధ్యానంలోకి పంపుతానా? ఆ తర్వాత నన్ను నా తమ్ముల్ని చంపుతావు. ఇంత బతుకు బతికి నిన్ను. అరే హే భగవాన్, పిలిచారా? ముందు నీ కొడుకు నోర్మై మను, లేకపోతే ఈ నిశ్శబ్దతో పాకిద్దో. వాళ్ళు చేసిన ప్లాన్ నన్ను చెప్పని లాలా, చెప్తే నువ్వు ఫుల్ ఖుషి అవుతావు. చెప్పు చెప్పు. ముందు నువ్వు నన్ను నా తమ్ముని చంపేస్తావు. ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను కాల్చి చంపేస్తాడు. నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సేనా గాడు మా నాన్నను ఒక బుల్లెట్ కి చంపేస్తాడు. ఆ కోపంతో భగవాన్ గాడు ఈ సక్సేనా గాని ముక్కలు ముక్కలు కింద నరికి ఈ పాగలు గాని లాక్కేనండి. పగలే కాదు, రాత్రి ఇదే మాట మాట్లాడుతున్నా. నేను చెప్పేది విను. వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. విని లాక్కేనండి. నేను చెప్పేది విను. నువ్వు ఒక బల్లిని పిల్లిని ఆ తర్వాత ఇదే బెటర్ కదా. ఈ విధవ నీ కొడుకు ఎంతవరకు నాకు తెలియదు అండి. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది విని లాలా. నేను చెప్పేది నిజం లాలా. ఏమండి, మీరన్నా చెప్పండి సార్. ఏంటి సార్ మాట్లాడరు, అలిగారా? చెప్పండి సార్ ప్లీజ్. శవం జ్ఞానంలో ఉందా? హలో, టెండర్ ఆఫీసర్ లైన్ లో ఉన్నా. ఇక్కడ ఇక్కడ ఇది లాలా. ప్రేమ్ లాలా. గోవిందం, భజ గోవిందం. హే, నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి. ఫోర్ కదండి, అలాగే వినిపించి వస్తుంది. టెండర్ టైం సాయంత్రం 3 గంటల లోపల. టెండర్ వేసి చావకపోతే అంతా కూర్చొని ధ్యానం చేసుకు సావాల్సి వస్తుంది. ఏ చావుగివు అంటున్నావు? నిన్ను ఫోన్ లోంచి ధ్యానంలోకి పంపిస్తా. టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి. అయినా మీరు క్రిమినల్స్, మీకు నేను సలహా ఇచ్చి చచ్చేదేమిటి? అబ్బా, ఫ్యాన్ తిరిగి చావట్లేదు. చస్తావురు, మనం అట్లా అని చావకూడదు. తిరిగినా తిరగకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి. లలా, రాజాల ఫాదర్ మదర్ తీసుకొచ్చా. మంచిది మంచిది. ఫోన్ తీసుకో. థ్యాంక్ యూ. జబిలో పెట్టుకుంటావు ఎట్రా? నిక్కులకి ఫోన్ చేయి. నేను చేయను. మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు దాగి పడుకుని ఉంటాడు, డిస్టర్బ్ అవుతాడు. స్కూలు పాలు పడుకున్నాడా? నేను వాళ్ళకేది, నీ కొడుకు గురించి. నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు, నా కొడుకు గురించి. ఈ కరీం లాలాతో వేళా కొలాలు వాడద్దు. ఈ కాంత గేమ్స్ ఆడక. బే, నీ కళ్ళ ముందే
నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా. పంపించేయ్. ధ్యానం ఉంటే ఏదైనా ప్రేయర్ అనుకుంటానంటారు బాబు. చంపేస్తాడు చంపేస్తాడరా చంపేస్తాడా? చంపే బాబు, 1000 రూపాయలు ఇస్తాను. భగవాన్ పిలిచారా? నాకు చంపే అలవాటు లేదు. అయ్యా లాలా గారు, తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ. ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేయండి. నా తెలుగింటి ఆడపడుచు, నీ బొట్టు తాలిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలు, లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా. నువ్వెంత పైకి పంపిస్తావు అంత కిందకి వచ్చేస్తాడు. ముందాడు చంపే ఒప్పానైపోద్ది. నీ మొగుడు పోతాడు. వీడు మొగుడా? ఇద్దోడి మొగుడు ఉంటే ఏమిటి, ఊడితే ఏమిటి? నువ్వు వేసేరా? నీకు దమ్ముంటే ముందు దాన్నేసే, తర్వాత నన్ను. నువ్వు మగాని వెయితే ముందు ఆడి చంపి నన్ను చంపరా. ముందు దాన్ని చంపి చంపరా. దాన్ని చంపి. అమ్మా తెలుగు తల్లి, తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఏమైపోయాయి? అవన్నీ మధ్య వస్తాను టీవీ సీరియల్స్ తో పడిపోయి. ఎక్కడున్నావు? నీకు పోలీస్ అంటే భయం లేదన్నావా? పోలీస్ అంటే భయం లేదు, పోలీస్ విజిల్ అంటూ భయం. ఇక విజిల్ ఎవడు ఇచ్చారా? ఏమీ తోచడం లేదంటే నేనే దొంగ పోలీస్ ఆడుకోమని కొనిచ్చా. నేను పోలీసు శివం దొంగ. సంకేతం కోడ్. లాలా రాజ్గాడు. అరే లాలా రాజ్గాడు బ్యాంక్ లో. లాలా నువ్వెవరో తెలిసిపోయింది రాజ్. అవినీతియని దెబ్బ లాలా. ఆ రాజ్గాడు ఏ లోకల్లో డబ్బు పెట్టాడో తెలిసిపోయింది. నేను వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ ని బెదిరించి డబ్బులు తెస్తాను. చూడు ఇట్రా. ఏమునా? ఇల్లెవర్రా? వాళ్ళు రాజు వాళ్ళ అమ్మానాన్న. ఆ రాజ్గాడు నిన్ను మోసం చేసిండు. లాలా వీళ్ళు రాజ్గాడు అమ్మానాన్న కాదు. వాళ్ళని లోపల బంధించండి. సరే నేను బ్యాంక్ వేస్తా. నేను వస్తాను. నేను రాజమ్మానాన్నని తీసుకురామంటే ఈ గాడి తల్లి తీసుకొచ్చావు ఇంటరా నువ్వు? లాలా రాజు మున్నా మున్నా రాజు కనిపించు. లాలా లాలా ఒక చిన్న ఐడియా చేతి చెప్తాను. మన మున్నాకి కసక్కోటు ఉంది ముంబైలో, జమ్మల్ హార్ట్ బొలవెల యాజం. దాన్ని కానీ ఇక్కడ తీసుకొస్తే మున్నాకి ఎక్కడెక్కడ ఏ మచ్చలు అయ్యో అది కరెక్ట్ గా చెప్పేస్తా. లాలా అలా అయితే వెంటనే విమానంలో రమ్మాను. అసలు ఎవరో నకలీ ఎవరో తెలియాలి, దీనికి పరిపెట్టాలి. లాలా ఇతనే నా మున్నా. అవునే నా వెన్న. ఎలా కనిపెట్టావు? చూడగానే ఎగిరి చంకెక్కి ముద్దులు పెట్టేశాడు. అలా నాతో కూడా చేశారు ఇద్దరు. నేను మచ్చలు చూశాను, అవి ఉండాల్సిన చోటే ఉన్నాయి. మంచిది మంచిది మంచిది. మీరిద్దరూ గదిలోకి వెళ్ళండి. ఆ రాజుగాడు వస్తే నాకు పాకితో కాలుస్తా. సౌండ్ వస్తే నాకు మూడు పోతుంది. లాలా నేను నిశ్శబ్ద తుపాకీతో కాలుస్తా. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. లాలా హౌ స్వీట్. దావేనా అవుతాయి చాడి. బాయ్ లాలా. లాలా ఇదన్నీ మనం చేసుకో. లాలా బొంబాయి నుంచి చెమేలి వచ్చేసిందా? చెమేలి ఆయా హై, మున్నాని గుర్తు పెట్టి కియా హై, ఇద్దరు గదిలోకి గయా హై. ఇప్పుడు రాజ్గాడి పని పడతా. లాలా నీ నాటకం తెలిసిపోయింది రాజ్. నేను మున్నాను లాలా. లాలా నేను మున్నాని. నీకు పరలోక ప్రాప్తి రస్తు. ఓం తత్సత్. అంటే నువ్వు? నేను మున్నాను లాలా. రాజుగాడు కొట్టేసిన డబ్బు చూడండి. వాడిని రూమ్ లోకి అమ్మక ముందే విజిలించాల్సింది. ఇప్పుడు ఎందుకా బొంగుల కోట్లు? అనుమానం లేదు. క్యాష్ తోర్చాడంటే వీడే మన మున్నా గదిలోకి చెమ్మేలితో వెళ్ళిన వాడే రాజ్. ఏంటి ఆ రాజుగాడు నా చెమ్మేలి లెక్కపోయిందా? ఎప్పుడో రే పద్మా పట్టుకోండి వాణ్ణి. అరే పట్టుకోండి పట్టుకోండి. ఎవరిని పట్టుకుంటావు? ఎలా పట్టుకుంటావు? ముందు నువ్వు ఒక బలిని పిల్లిని చంపాయి, ఆ తర్వాత నన్ను నా తమ్ముని చంపాయి, ఆ తర్వాత మా నాన్న నిన్ను పైన గదిలో మాధవరావు లేడు. అంటే ఆ మాధవరావు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు. లాలా ఎవయో ఆ మాధవరావు కంపెనీ వాళ్ళు కూడా టెండర్ వేయడం కోసం వచ్చేస్తున్నట్టుగా కబురు వచ్చింది.
ఏం దస్తారో ఎలా దస్తారో నాకేనా అవసరం గడియారం మూడు కొట్టి సచ్చే లోపల మీరు గండిపేట టెండర్ ఆఫీస్ కొచ్చి చావాలి లేకపోతే చచ్చూరుకుంటారు నేను ఫోన్ పెట్టి వస్తాను ఇదిగో పేపర్స్ సైన్ చేయండి నిన్న ఫోన్ చేశాడు వాళ్ళు బయలుదేరుతున్నారంట సరిగ్గా టెండర్ కు వెళ్ళే సమయానికి ఆ ఎర్రసిను ఫోన్ చేసి చంతానని బెదిరించాడు దుర్మార్గులు మంచి మనసు తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కార్లో ఇద్దరిని డ్రాప్ చేస్తున్నారు రాజుగాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కర్తా హే రై నీ పని నేను చూస్తాను హే లాలా కరీం లాలా కరీం లాలానే మాకు తెలుసులేండి ఎక్కడ తెచ్చారు ఇప్పుడు ఆ శ్మశానం దాటాం వా శ్మశానం దాటారంటే చావు దాటినట్టే సరే ఆ మాధవరావు వాళ్ళు మీకంటే ముందే వచ్చి చచ్చేలా ఉన్నారు చూసుకుంటామండి రారు రానివం సక్సేనా లాలా మాధవరావు కార్లు ఆపే ఏర్పాటు చేసావా అరే డోంట్ వరీ లాలా ఆ మాధవరావు బండి నంబరు 44 హే ఆ బండి ఆతా హే దానిపైన పెద్ద జట్టు పడతా హే బాంబ్ బ్లాస్ట్ అవుతా హే ఇదంతా రాజుగారి పని ఉంటుంది ఏం తొందర లేదు లాలా ఇంకా టైం ఉంది చెట్టు పక్క తీసి ఎర్రసిను గాడు మీరు అటగాలుస్తుంటే పైనుంచి గిన్నెలు పళ్ళెలు పడుతున్నాయంట రాజ్ అలా చిన్న నర్సింగ్ నిన్ను చేస్తున్నారు జాగ్రత్త అలాగా ఎందుకైనా మంచిది అటదారులు లాలా లాలా సాబ్ మీరు చెప్పినట్టు అడ్డం వచ్చిన బండిని గుద్దేశాం బాగుంది ఏ బండిని గుద్దారు పోలీసు వాళ్ళది ఎర్రసినుగాడు వస్తున్నాడు దారి మార్చు నా జీతం తీసుకొని నన్నే గోతిలో దింపుతావా ఓం తత్సత్ హలో ఎవయ్యా
గోతులపడి చచ్చాం. ఎవరైనా చచ్చి గోతులో కడతారు, మీరెవడి గోతులో గెలి చచ్చారు? సరే టెండర్కి ఇంకా అరగంటే టైం తచ్చింది, తొందరగా వచ్చి చావండి. అరగంటే టైం ఉందా సార్? ఇంకా అరగంటే టైం ఉంది అంటే టెండర్ ఏం పర్వాలేదు కదండి, మేము వెళ్తానండి. మీరు వెళ్ళండి. ఏ భగవాన్, నాకు డ్రైవింగ్ రాదే. అమ్మగుండుగా డ్రైవింగ్ రాదా? రాకుండా డ్రైవర్ ఎలా కాల్చావు? డ్రైవర్ ని కాల్చడానికి డ్రైవింగ్ కాదే రావాల్సింది, ఫైరింగ్. ఏ నువ్వు డ్రైవింగ్ చేయి. ఏంటి నా డ్రైవింగ్ రా సార్, నా డ్రైవింగ్ రాదు. నాకు డ్రైవింగ్ వచ్చు. నాకు తెలియకుండా నువ్వు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే? నీకు తెలియకుండా ఈ మధ్య చాలా చాలా నేర్చుకున్నానుగా. ముందు ఇద్దరు కలిసి బండిని గోతులోంచి బయటికి తోయండి. తినదంతా ఎక్కడికి పోతుంది? సన్నాసులాగా వస్తున్నారు. ఎక్కడ కలుతున్నారు? అరే ఆ రాజుగారి బండి వస్తుంది, ఆపేరా. అన్నం పెట్టేవాడి మీద అటాక్ చేస్తారంట రా. రాజుగారి కారు వస్తుంది, వెళ్ళండి. అదిగో రాజుగారి కారు వస్తుంది, ఫాలో అవ్వండి. మీరు లోపలే ఉండండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నద్దు మెక్కించుకో. మాధరావు కూర్చున్నటువంటి కారు అద్దాలు పగలగొట్టి పని బయటికి ఇచ్చి చెయ్యి బిర్రక్కొట్టి ఆ తండ్ర కాగితాలు తీసుకొచ్చేయండి, లగెత్తుకొచ్చేయండి. చిన్న డ్రామా, ఆగండి. కరెక్ట్ టైం కి వచ్చావు. రే రాజ్, నువ్వు గాని మాధవరావు గాని టెండర్ ఆఫీస్ కి ఫాలో చేస్తే త్రిషాది ఖేద్ ఖతమ్, దుకాన్ బంద్. అడుగులాలా మున్నా, 10 నిమిషాలే ఉంది, త్వరగా వెళ్ళాలి. సూట్ కేసు ఇక్కడే వదిలేసాడు పిచ్చి వెదవా, నేనైతే బుదలేవా.
ఎక్కు బా పాట పాడే టైం లేదు నేనే ఉన్నా కార్ ఎక్కు రా రా పదా ఏ టెండర్ నీకు రాదు వస్తే నేను మగాడి కాదు ఏ ఇందాకిచ్చింది సరిపోలేదా మా లాలా నీకు ఎదవలా కనిపిస్తున్నాడా వెదవ కాదురా వెదవ నారా వెదవ అలా చూసావా నేనుండగా వాళ్ళు నిన్ను ఎదవ అంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను చూడు ఏ నేను గెలిచావు సచ్చారా వచ్చారా ఇది ఒక డాక్యుమెంట్ అందులో వేస్తావండి एमटी ऊर्जा बुरा सचिंद ओहो वो कुंट पड़ सचर कदर टेडर ले साव ना साकोचिंदे टेडर सचिंद कीके वी सक्सेना गोपाल राव विजयलक्ष्मी नंदे वरी टेडर मनते రెండి రెండి టెండర్ సమయం అయిపోయింది సరైన సమయంలో టెండర్ వక్కడు ఒకే వక్కడే సాడు వాడే కరీం లాలా చెప్పు గోవిందం ఏం చెప్పి చావను టెండర్ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ కంపెనీకే వచ్చి చచ్చింది నీ చేత్తో వాళ్ళ టెండర్ వేస్ చచ్చారు అరే సక్సేనా సక్సేనా నేనే నా చేత్తో వీళ్ళ టెండర్ వేసానా లాలా నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు ఇంకా బాగుంటది సత్యండి మొత్తం తుస్సు మంది మొన్న గడికారు అనుకుని రాజ్ గడికారు ఎక్కుంటావు కాగితాలు మారిపోయి మున్నా నేను ఇంతోనే ఉన్నాగా లాలా వీడే ఏదో మోసం చేసిండు వీడు మోసగాడు లాలా నేను ఉన్నాను లాలా నేను ఉన్నాను లాలా నేను ఉన్నాను ఉన్నా మేము నేను 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 ఉన్నాను లాలా మొన్న ఎవడో నాకు తెలుసు మొన్న గ్యారంటీగా ఇద్దరిలో ఒకటే ఏ ఆగండి ఆగండి భగవాన్ పిలిచారా అరే చుప్ లాలా ఏంటి కరీం లాలా ఓం తస్త జ్ఞానంలోకి పంపడం పన్నుబాడు వాళ్ళిద్దరిట్లలో మున్న ఎవడో కనిపెట్టలేకపోయావు నువ్వు పెద్ద డాను నీకు డ్రెస్ కోడు నగలు చేతులు నిశ్శబ్దత మాట్లాడుతున్నా చాలా తక్కువ మాట్లాడుతున్నా వాళ్ళిద్దరు కలిసి కొట్టలేదు వాళ్ళిద్దరు కలిసిపోయారా నిన్ను ఎర్రిపప్పం చేస్తున్నారా గుండోడా చెప్పా విన్నావా విన్లా నన్ను తీసుకెళ్లి రూమ్ లో పండించావు ఎందుకు బలుపురా నీకు లాలా నేను నీకు ముందే చెప్పా నువ్వు మా ఇద్దరిని కాల్ చేస్తావు నిన్ను మా డాడీ కాల్ చేస్తాడు మా డాడీని సక్సేనా గారు కాల్ చేస్తాడు సక్సేనా గారిని నేను కాల్ చేస్తా yes ఓం తత్సత్ అందులో బుల్లెట్ నేనే తీసేసా నీ బుల్లెట్ నేను తీసేసా అందులో బుల్లెట్ నేను తీసేసా నీ ఎవరి దగ్గర బుల్లెట్ లేవు నా దగ్గర ఉన్నాయి ఈసారి గురి చూసి కాల్చారు మూడు బుల్లెట్లు అయిపోయాయి నాలుగో బుల్లెట్ నీకు చెట్టు లేకున్నా కాయట్లా కాల్చావన్నా నువ్వు మామూలు వలసివి కాదన్నా అర్జునుడివి మొత్తం అందరికీ ఉఠావ్ చుక్కలు జావ్ రారా లాలా లాలా ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్ అరే అరే ఖేల్ ఖతమ్